ఓకే అందరికి స్వాగతం అండి. ఈరోజు శ్రీమద్ భాగవతం నాలుగవ స్కందం ఆరవ అధ్యాయం 47 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నామండి. 48వ శ్లోకం నుంచి ఈరోజు స్టార్ట్ చేద్దాం. ప్రిపేర్ అయ్యి వచ్చారండి శ్లోకాలు చదవడం? బుక్స్ వచ్చిన వాళ్ళు మల్లేశ్వరి గారు, ప్రభుజీ నేను భాష్యం చదవచ్చా? ప్రభుజీ అలాగే మాతాజీ. సో ఇప్పుడు ఏం జరుగుతుందండి, మనకి బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి కైలాసానికి రావడం అనేది జరిగింది. కైలాసంలో శివుడు ఎలా కూర్చొని ఉన్నారు, ఎలా మాట్లాడుతున్నారు అనేటువంటిది మనము చూసాము. సో శివుడికి గురించి కూడా కొంత వర్ణన అనేది జరిగింది. సో శివుడు బ్రహ్మదేవుడిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు, బ్రహ్మదేవుడు శివుడిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. శివుడికి ప్రేయర్ చేశారు కొంత. ఆ తర్వాత శివుడి యొక్క గొప్పతనాన్ని బ్రహ్మదేవుడు చెప్తూ వచ్చారు. ఇంకా ఏం చెప్తున్నారు, దక్షుడికి నువ్వు శిక్ష ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే దక్షుడు ఆల్రెడీ పతనం చెందున్నాడు. చనిపోయిన వాడికి ఇంకా చావు మరణ శిక్ష ఇచ్చినట్లే అవుతుంది, నువ్వు ఇంకా శిక్షణ ఇస్తే అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు శివుడికి చెప్పడం అనేది జరిగిందనమాట. సో నెక్స్ట్ 48వ శ్లోకం ఎవరు చదువుతారు మాతాజీ? ఎవరు చదవకపోతే నేను చదువుతాను ప్రభుజీ. నేను చదవనా ప్రభుజీ? మల్లేశ్వరి అంటే చదివితే ట్రై చేస్తాను ప్రభుజీ గారు. చదవండి మాతాజీ. 48వ శ్లోకం ఆరవ అధ్యాయం నాలుగవ స్కందం. హరే కృష్ణ. ఎస్మిన్ యదా పుష్కర నాభ మాయా దురంతయ స్పష్ట ధియః కృద దగ్గృసః కుర్వంతి తత్ర హనుకంపయా కృపాం నా సాధనో దైవ బలాత్ కృత్యే క్రమం. హరే కృష్ణ ప్రభుజీ. చదవమంటారా భాష్యం? చదవమంటారా తర్వాత చదవమంటారా? హే ప్రభు, దుస్తర మగు భగవన్ మాయచే మోహితులైన లౌకికులు కొన్ని చోట్ల ఒకవేళ అపరాధం అనర్చినను కరుణాంతరంగుడకు సాధువు దానిని పట్టించుకొనడు. మాయా ప్రభావమున వారు అపరాధ మనర్చువరని యోగు ఎరిగి అతడు తత్పరహార్థమైన శక్తి ప్రదర్శన కావింపడు. భాష్యం తర్వాత చదవండి. అలాగే. ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నారండి, బ్రహ్మదేవుడు మాట్లాడుతున్నారు కదండి ఈ మాటలన్నీ. సో శివుడిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. శివుడు చాలా కోపాన్ని ప్రదర్శించాడు. చూడండి, బ్రహ్మదేవుడు శివుడితో మాట్లాడినటువంటి విధానాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే, ఏ వ్యక్తితోటైనా కానీ ఒకవేళ చెయ్యకూడని పని ఎవరైనా చేసి ఉంటే కనుక వాళ్ళని ఇది నువ్వు తప్పు చేసావు ఇలా చేయకూడదు అని చెప్పటానికి ఒక పద్ధతిని ఫాలో అయ్యారనమాట. ముందుగా ఏం చేశారు, శివుడిని పొగిడేశారు. నీ అంత గొప్పవాడు లేడు, నువ్వు సృష్టిని లయం చేస్తావు, సృష్టి క్రమాన్ని అంటే దేవుడితో సమానంగా భావించినట్లు శివుడితోటి మాట్లాడారు కదండి. శివుడు విష్ణువుతో సమానము అన్నట్లు మాట్లాడారు. అలా మాట్లాడిన తర్వాత స్లో స్లోగా నువ్వు చేసింది ఏంటి తప్పు, నువ్వు చేసిన దాంట్లో ఎలా చేసి ఉండొచ్చు, ఎలా చేయకుండా ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని చిన్నగా చిన్నగా ఆయనలో ఉన్నటువంటి అంటే ఆయన ఏది చెయ్యకుండా ఉంటే బాగుండేది అనేటువంటి విషయాన్ని లౌక్యంతో ఎత్తి చూపుతున్నారనమాట బ్రహ్మదేవుడు. అందుకనే ఇంతకు ముందు శ్లోకాల్లో చూస్తే నువ్వు దక్షుడి మీద కోప్పడ్డావు, దక్షుడిని చంపేశావు, దక్షుడిని శిక్షించావు, కానీ దక్షుడు ఆల్రెడీ భౌతికంగా ఉండున్నాడు, పతనం చెందినటువంటి వ్యక్తి. మరి అలాంటి వాడిని నువ్వు మళ్ళీ చంపి చచ్చిపోయిన వాడిని చంపిన దాంతో సమానం అయిపోయింది అనేటువంటి మాట అన్నారు. ఇక్కడ ఏమంటున్నారో చూడండి, ఒకవేళ సాధువులు ఎలా ఉండాలి అంటే, సాధువు అయినటువంటి వాడు ఎలా ఉండాలి అనేటువంటి విషయం ఈ 48వ శ్లోకంలో మనకి వివరిస్తున్నారు బ్రహ్మదేవుడు. ఈ మాయా అనేటువంటిది ఏమిటి అంటే భగవంతుడి యొక్క కంట్రోల్లో ఉంటుంది. ఈ భగవంతుడి యొక్క కంట్రోల్లో ఉన్నటువంటి మాయ యొక్క ప్రభావంతో ఉన్నటువంటి భౌతికమైన జీవి ఏమైనా తప్పులు చేస్తే సాధు స్వభావం కలిగినటువంటి వ్యక్తి పట్టించుకోకూడదు, వాళ్ళ మీద రియాక్ట్ అవ్వకూడదు, వాళ్ళ మీద కోపం చూపించకూడదు, వాళ్ళ మీద నీ శక్తి మొత్తం ప్రదర్శన చేయకూడదు అనేటువంటి విషయం చెప్తున్నారనమాట బ్రహ్మదేవుడు. అంటే ఇప్పుడు శివుడు ఏం చేశారండి, ఆయన శక్తి ప్రదర్శన చేసేశారు దక్షుడి మీద కదండి. సో కానీ దక్షుడి యొక్క స్థితి ఏంటి, నీ యొక్క స్థితి ఏమిటి,
సో కాబట్టి దక్షుడి స్థితిలో నువ్వు లేవు కాబట్టి నువ్వు సాధువు కాబట్టి నీలాంటి సాధు పురుషులు అలాంటి ఒక మాయ యొక్క ప్రభావితంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద శక్తి ప్రదర్శన చేయడం కరెక్ట్ కాదు అనేటువంటి విషయం ఇక్కడ చాలా లౌక్యంగా శివుడి గురించి పొగుడుతూ పొగడతల్లోనే యాడ్ చేసేసారనమాట. అప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైనా సరే ఒక మనిషితో మాట్లాడేటప్పుడు ఆయన తప్పుల్ని ఎన్నేటప్పుడు స్టార్టింగే నువ్వు ఇది తప్పు చేసావు అని చెప్పకూడదు. ముందు ఆయన గొప్పతనం చెప్పాలి, ఆ తర్వాత స్లో స్లోగా ఆయన యొక్క తప్పుల్ని ఎత్తి చూపడం అనేది చెయ్యాలన్నమాట. సో ఇక్కడ అదే చెప్తున్నారనమాట, హే ప్రభు దుస్త్రమగు భగవన్ మాయచే మోహితులైనటువంటి లౌకికులు కొన్ని చోట్ల ఒకవేళ అపరాధమునర్చినను కరుణాంతరంగుడు సాధువు దానిని పట్టించుకొనడు. మాయా ప్రభావం వారు అపరాధమునర్చుతున్నారు అని ఎరిగి అతడు తత్పరిహార్థమై శక్తి ప్రదర్శన కావింపడు. అంటే శివుడు చేసినటువంటి పని తప్పు అని ఇండైరెక్ట్గా చెప్తున్నారనమాట బ్రహ్మదేవుడు. సో నువ్వు అలా చేసి ఉండకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, భాష్యం చదువుతారు మాతాజీ, కామేశ్వర మాతాజీ చదవనా? మాతాజీ ప్రభుజీ మల్లేశ్వర్ చదవండి మాతాజీ. క్షమాగుణమే సాధు పురుషుని సౌందర్యం అని చెప్పబడినది. అనవసరముగా కష్టముల పాలు చేయబడినను సాధు మహాత్ము మాట వినిపించట్లేదు మాతాజీ. హరే కృష్ణ. మ్యూట్ అయ్యారా ప్రభుజీ? చదవమంటారు. మ్యూట్ అవ్వలేదు కానీ మాట వినిపించట్లేదు. మల్లేశ్వరి మాతాజీ మీ మాట వినిపించట్లేదు. మ్యూట్ అవ్వలేదు, వినిపించట్లేదు. చదవనా ప్రభుజీ? చదవండి మాతాజీ. ఆగారు, మీరు చెప్తారు. అదే సంఘటన విశ్వచరిత్రలు ఎన్నయో కల. ఉదాహరణకు పరీక్షణ మహారాజు ఒక బ్రాహ్మణి బాలునిచే అనవసరముగా శపించబడింది. ఆ విషయమునకు ఆ బాలుని తండ్రి తీవ్రముగా చింతించెను. కానీ పరీక్షిత్ మాత్రము ఆ శాపమును అంగీకరించి బ్రాహ్మణ బాలుడు కోరినట్లుగా వారం రోజుల్లో మరణించుటకు సిద్ధపడెను. పరీక్షణ మహారాజు మహాసామ్రాట్ ఆధ్యాత్మిక భౌతిక శక్తి సంపన్నుడు అయినప్పటికీ కరుణ వలనను బ్రాహ్మణ వర్ణము పట్ల గల గౌరవ వలన అతడు బ్రాహ్మణ బాలుని చర్యకు ప్రతీకారము చేయక 7 దినములలో మరణించుటకు అంగీకరించెను. పరీక్షిత్తు ఆ శిక్షణ చదవండి మాతాజీ. హరే కృష్ణ. కామేశ్వరి మాతాజీ మీరు చదవండి మాతాజీ. పరీక్షిత్తు ఆ శిక్షను అంగీకరించడం ద్వారా శ్రీమద్ భాగవత ఉపదేశము జగత్తుకే వెల్లడి కాగలదని శ్రీకృష్ణ భగవానుడు కోరి ఉన్నందున అది ఆ రీతి జరిగెను. అనగా ఇతరుల లాభము కొరకు వైష్ణవుడు ఎంతటి కష్టమునైనను అనుభవింపగలడు. కనుక అతడు శక్తిని చూపనప్పుడు అతనిని శక్తిహీనుడని తలచరాదు. పైగా సమస్త మానవాళి సంక్షేమము కొరకు అతడు ఓర్పు వహించి ఉన్నాడని అది సూచించును. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మ్యూట్ చేయండి మాతాజీ. సో ఇక్కడ ఒక సాధు పురుషుడి యొక్క స్వభావం గురించి చెప్తున్నారనమాట ప్రభుపాదుల వారు. సాధు పురుషుడు ఎలా ఉంటారు? సాధు పురుషుడు అంటే ఎవరండి? తపస్వి. తపస్సుతోటి శక్తులు పొందినటువంటి వాడు. ఇప్పుడు శివుడు కూడా అలానే తపస్సులతోటి శక్తి పొందినటువంటి వాడు. లేదు అంటే ఒక వైష్ణవుడు. వైష్ణవుడికి ఉదాహరణగా ఇక్కడ ఎవరిని చూపించారు అంటే పరీక్షణ మహారాజుని చూపించారు. అయితే ఈ వీళ్ళిద్దరు కూడా ఎలా ఉండాలి అని అంటే ఒక తపస్వి అయినా సరే ఒక వైష్ణవుడైనా ఎలా ఉండాలి అంటే భౌతికంగా మాయ ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క చేష్టలకి రియాక్ట్ అవ్వకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారన్నమాట. దానికి ఉదాహరణగా ఏం చెప్తున్నారు చూడండి, వాళ్ళు క్షమించేస్తారు, ఈజీగా క్షమించేస్తారు, అంత రియాక్ట్ అవ్వరు. ఇక్కడ పరీక్షణ మహారాజుకి ఒక బ్రాహ్మణ బాలుడు శాపించాడు. బ్రాహ్మణ బాలుడు అంటే ఇప్పుడు శాస్త్రంలో పండితుడైనటువంటి వాడేం కాదు బ్రాహ్మణ బాలుడు. కానీ అప్పట్లో బ్రాహ్మణ బాలుడికి కూడా బ్రాహ్మణుడికి ఉన్నటువంటి అంత శక్తి ఉండేది. అంటే బ్రాహ్మణుడు ఏ విధంగా అయితే వేద మంత్రాల లేకపోతే శాస్త్రాలు అన్ని చదివి శక్తిని పొందుతారో లేకపోతే వాళ్ళలో ఉన్నటువంటి ప్యూరిటీ వస్తుందో అంత ప్యూరిటీ బ్రాహ్మణ బాలుడిలో కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఆ వాళ్ళ సాంగత్యంలోనే ఉంటాడు కాబట్టి. అందుకని అలాంటి బ్రాహ్మణుడి నోట్లోంచి కనుక ఏమైనా ఒక మాట వస్తే అది నిజమై తీరుతుంది. కాబట్టి ఇక్కడ పరీక్షణ మహారాజు యొక్క కర్మ ఏదైతే ఉందో దానికి బ్రాహ్మణ బాలుడు రియాక్ట్ అయ్యాడు. అంటే అక్కడ కలి ఎంటర్ అయిందనమాట. ఒక బ్రాహ్మణుడు ఒక రాజుని శపించేటువంటి స్థాయికి అంటే ఒక ఇమ్మెచ్యూరిటీ తోటి, అంటే బ్రాహ్మణ బాలుడికి బ్రాహ్మణుడికి ఉన్నటువంటి అంత మెచ్యూరిటీ లేదు, అయినా సరే
రాజు ఆ రాజు యొక్క స్థాయి ఏంటి, రాజు యొక్క స్వభావం ఏంటి, ఆ రాజు ఎలాంటి రాజు, అలాంటి రాజు వల్ల ఈ లోకానికి వచ్చినటువంటి లాభం ఏమిటి అనేటువంటి విషయం కూడా ఆలోచించకుండా ఆయన చేసినటువంటి ఒకే ఒక పని, అది కూడా శాస్త్రబద్ధంగా చూస్తే అది తప్పు కూడా కాదు. అయితే అది ఆలోచించకుండానే బ్రాహ్మణ బాలుడు పరీక్షణ మహారాజుకి శాపం ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఆ శాపం ఇచ్చిన తర్వాత చూస్తే ఆ బ్రాహ్మణ బాలుడు తండ్రి ఏమైంది రియాక్ట్ అయ్యారు అంటే, పరీక్షణ మహారాజు చేసింది ఏం పెద్ద తప్పు కాదు, ఇప్పుడు మెడలో పాము వేశారు, ఆ పాము వేయించుకున్న వ్యక్తి దాన్ని తప్పుగా భావించట్లేదు. ఎందుకంటే పరీక్షణ మహారాజు ఎంత గొప్ప మహారాజు అంటే, ఆయన లేకపోతే సమస్త సృష్టిలోకి కలి ఎంటర్ అయిపోతుంది. సో కలిని రానివ్వకుండా కాపాడగలిగినటువంటి రాజు అంటే ఈ సమస్త సృష్టిని కాపాడుతున్నటువంటి రాజు వచ్చినప్పుడు ఆయనకి మనం కనీస కర్తవ్యంగా ఆయనకి చేయాల్సినటువంటి ఆహ్వాన కార్యక్రమాలు అనేవి చెయ్యాలి. అది చెయ్యకపోవడం నాదే తప్పు, కానీ అలాంటి వ్యక్తికి అలాంటి ఇప్పుడు ఆయనకి శాపమిచ్చి ఆయన శరీరాన్ని వదిలేస్తే మనకే నష్టం, సో ఈ సమాజానికే నష్టం అనేటువంటి విషయాన్ని బ్రాహ్మణ బాలుడి యొక్క తండ్రి గ్రహించగలిగారు. అందుకనే అది ఇమ్మెచ్యూరిటీతో చేసినటువంటిది అనమాట. అందుకనే సాధు పురుషులు అలా చెయ్యరు. కానీ ఇప్పుడు పరీక్షణ మహారాజు అంగీకరించాలి అని ఏం లేదు. ఒక బ్రాహ్మణ బాలుడు తెలియక ఏదో తప్పు చేశాడులే, ఆయన శాపాన్ని నేను పట్టించుకునేది ఏంటిలే అని ఏం లేదు. పరీక్షణ మహారాజు జన్మే దివ్యమైనటువంటి జన్మ కదండి, ఆయన్ని శ్రీకృష్ణ భగవానుడే కాపాడాడు. ఆయన ఒక్కసారి మనసులో కోరుకున్నారంటే మళ్ళీ వచ్చి శ్రీకృష్ణ భగవానుడు కాపాడేస్తారు. ఆయనకేం శాపం పెద్ద లెక్క కాదు, శాపాన్ని స్వీకరించాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఆయన వైష్ణవుడు కాబట్టి ఎవరో ఒక మాయ ప్రభావంతో ఎవరో ఒక తప్పు చేస్తే దానికి ఆయన రియాక్ట్ అవ్వలేదు, దాన్ని ఒక అవకాశంగా తీసుకున్నారు, మరణాన్ని కూడా దివ్యంగా మార్చేసుకున్నారు. ఆయన జన్మ ఎలా దివ్యమైనదో మరణం కూడా అలానే దివ్యంగా మారిపోయింది ఆయనది కదండి. సో అందుకనే ఇప్పుడు చూడండి, మన మృత్యువు ఎప్పుడు అనేటువంటి విషయం మనకు తెలియటము అనేటువంటిది మనకు ఒక వరం. ఒకవేళ అది మనకి తెలియకుండా మనకి మృత్యు వచ్చింది వస్తుంది అనుకోండి, ఎప్పుడు చనిపోతామో తెలియకపోతే అది అది అదృష్టమా దురదృష్టం? దురదృష్టం ప్రభుజీ, దురదృష్టం. కానీ పరీక్షణ మహారాజు అదృష్టవంతుడు, శాపం శపించబడ్డాడు చనిపోయాడు ఆయన దురదృష్టవంతుడు అనేటువంటి భావనలోనే మనం భౌతికంగా ఆలోచిస్తాం. కానీ పరీక్షణ మహారాజు చాలా అదృష్టవంతుడు, ఆయన మరణం కూడా ఆధ్యాత్మికమే. ఆయన ఆయన జన్మ ఎలా ఆధ్యాత్మికమైందో ఆయన మరణం కూడా ఆధ్యాత్మికమే కదండి. అందుకనే ఆ 1 వీక్ టైమ్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకున్నారో చూడండి. భౌతికంగా అన్ని కార్యక్రమాలు చక్కబెట్టుకోలేదు, వీలునామాలు రాయడం, లేకపోతే అందరికీ అన్ని పంచిపెట్టడం, లేకపోతే ఆస్తుపాస్తుల్ని అందరినీ భార్యని పిల్లల్ని అందరినీ క్షేమంగా చూడటం అనేటువంటిది చేయలేదు. ఏ క్షణంలో అయితే అది తెలుసుకున్నారో, అలా శాపం జరిగింది అని తెలుసుకున్నారో, దానికి కృష్ణ భగవాన్ని ప్రార్థన చేసి ఈ శాపం నుంచి నన్ను బయటపడేయని కూడా అనలేదు. నాకు ఒక మంచి అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి రాజ్యాన్ని భార్యని పిల్లల్ని వదిలేసి ఆయన భాగవతం వినడానికి కూర్చున్నాను, శ్రీమద్ భాగవతం వినడం కూర్చున్నాను. అంటే అంత్య సమయంలో మనిషి చేయాల్సినటువంటి కర్మ అది, జీవితం మొత్తం అది చెయ్యాలి. కానీ పరీక్షణ్ మహారాజు జీవితం మొత్తం ఒక భాగవతుల్లానే ఉన్నారు, కానీ అంత్య సమయంలో ఆయన సుఖదేవ గోస్వామి నుంచి భాగవతం వినాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆ బ్రాహ్మణ బాలుడి మీద ఏమాత్రం రియాక్ట్ అవ్వలేదు. అది ఒక వైష్ణవుడికి ఉండాల్సినటువంటి ధర్మము అనేటువంటి విషయం ఇక్కడ రూపాదుల వారు ఈయన్ని పరీక్షణ్ మహారాజుని ఉదాహరణగా తీసుకుని మనకి గుర్తు చేస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ శ్లోకం మాతాజీ 49. భవాంస్తు పుంసః పరమస్య మాయయా దురంతయా స్పృష్టమతిః సమస్తదృక్ తయా హతాత్మ స్వను కర్మ చేతః స్వనుగ్రహం కర్తుమిహార్హసి ప్రభో. హే ప్రభో, భగవానుని ప్రబలమగు మాయా ప్రభావంచే నీవెన్నడను మోహితుడవి కావు, కనుకనే సర్వజ్ఞుడవగు నీవు ఆ మాయచే మోహితులై కామ్య కర్మరతులయ్యేడు వారి ఎడ కరుణాకటాక్షములను చూపవలను. సో అంటే ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి అంటున్నారండి? శివుని ఉద్దేశించి అంటున్నారు. సో శివుడు ఏమంటున్నారు, నువ్వు మాయ ప్రభావంలో పడకు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు రియాక్ట్ అయ్యావు అంటే మాయ నిన్ను కూడా అటాక్ చేసింది అని అర్థం కదండి. సో నువ్వు రియాక్ట్ అవ్వకుండా ఉండాలి, మాయ ప్రభావంతో నువ్వు ఎన్నడూ మోహితుడు కావు, కనుకనే సర్వజ్ఞుడు నీవు ఆ మాయచే మోహితులై కామ్యకర్మరతులయ్యడి వారి ఎడ కరుణాకటాక్షంలో చూపవలను. అంటే వాళ్ళలాగా మనం ఉండకూడదు,
ఎవరి మీదైతే మాయ అటాచ్ చేస్తుందో వాళ్ళు ఎలా ఉంటారో అలా మనం ఉండకూడదు. నువ్వు మాయ ప్రభావానికి డిఫరెంట్ గా, అంటే మాయ నీ మీద ప్రభావితం లేనటువంటి అలాంటి వాడి, అలాంటి స్థాయి నీది. అంటే మాయ ఎవరి మీద ఉండదండి ప్రభావం? మాయ భౌతికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటుంది. ఎవరైతే వైష్ణవుడో వాని మీద మాయ యొక్క ప్రభావం ఉండదు కదండి. సో మరి శివుడు కూడా పరమ వైష్ణవుడు కదా, మాయకి పరంగా ఉన్నటువంటి వాడు. మాయ ఆయన్ని ఏమి చెయ్యలేదు. సో మాయ 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 యొక్క పంజాలో ఆయన ఇరుక్కోడు. అలాంటి స్థాయిలో ఉన్నటువంటి నీవు మాయతో మోహితులైనటువంటి వాళ్ళ యొక్క కర్మలు ఏమైనా చేస్తే వాళ్ళ మీద మనం కరుణా కటాక్షం చూపించాలి అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ వైష్ణవుడైన వాడు మాయా ప్రభావంచే మోహితుడు కాబోడు. శ్రీకృష్ణ భగవాను దివ్య మగ ప్రేమయుత సేవ ఎందు అతడు సదా నెలకొని ఉండుటయే దానికి కారణము. ఈ విషయమునే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 7.14 ఎందు ఇట్లు పలికెను. దైవీహేష గుణమయీ మమ మాయా దురచ్చయ మామేవ ఏ ప్రపద్యంతే మాయా మేతాం తరంతితే. త్రిగుణాత్మకమగు నా దైవీ మాయ దాట శక్యము కానిది, కానీ నాకు శరణొచ్చిన వారిలో దాన్ని సులభముగా దాటగలుగుదురు. ఒక నిమిషం. సో ఇక్కడ కృష్ణుడు భగవద్గీత 7.14 లో ఏం చెప్పారండి, మాయని దాటడం ఎవరి వల్ల కాదు, అంటే మాయ ప్రభావానికి లోను కాకుండా ఎవరు ఉండలేరు. ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి ఎవరైనా సరే మాయకి ప్రభావితులు అవ్వాల్సిందే. కానీ ఎవరైతే నన్ను శరణు పొందుతారో అలాంటి వాళ్ళకి ఈ మాయ యొక్క ప్రభావం ఉండదు అనేటువంటి విషయం 7.14 లో మనకి చెప్తున్నారన్నమాట. మాతాజీ నెక్స్ట్. త్రిగుణాత్మకమగు నా దైవీ మాయ దాట శక్యము కానిది, కానీ నాకు శరణొచ్చిన వారలో దానిని సులభముగా దాటగలదురు. కనుక వైష్ణవుడు ఆ మాయచే మోహితులైన వారి ఎడ కోపము చెందుటకు బదులు వారికి రక్షణ కల్పించవలను. ఎలయనా వైష్ణవుని కరుణ లేనిదే వారు మాయాబంధము నుండి బయటపడు మార్గమే లేదు. అనగా మాయచే గర్హింపబడు వారు భక్తుల కరుణచే రక్షింపబడుదురు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవచ పత్తానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. వైష్ణవులందరకు నా గౌరవపూర్వక వందనములు. కల్పవృక్షం వంటి ఆ మహాత్ములు ఎల్లరి కోరికలను పూర్ణం కావింతురు. పతితులకు భద్రజీవులు ఏడవారు పూర్ణ కరుణను కలిగియుందురు. మాయా ప్రభావం నందున వారు కామ్య కర్మల ఎడ అనురక్తులగుతురు. కానీ వైష్ణవ ప్రచారకుడు వాడి హృదయం నందు దేవదేవుని అగు శ్రీకృష్ణుని వైపునకు ఆకర్షింప చేయును. సో వైష్ణవుడి యొక్క ధర్మం ఎలా ఉండాలి అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. వైష్ణవుడు మాయకి ప్రభావితులు కాకపోవటమే కాకుండా మాయకి ప్రభావితులైనటువంటి వాళ్ళని కూడా రక్షించాలి అనేటువంటి విషయం వైష్ణవుడి యొక్క ధర్మము అని బ్రహ్మదేవుడు చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ మాతాజీ చదవమంట ప్రభుజీ. ఇంకెవరైనా చదువుతారా మాతాజీ? గాయత్రి మాతాజీ మీకు బుక్స్ వచ్చాయా? హరే కృష్ణ. గాయత్రి మాతాజీ. హరే కృష్ణ అండి. అండి ఇప్పుడే వచ్చాయి, ఓపెన్ చేయలేదు, రీడ్ చేస్తాను. ఓకే మాతాజీ. వేరే ఎవరి దగ్గర బుక్స్ ఉన్నాయండి? రాధారాణి మాతాజీ మీ దగ్గర బుక్స్ ఉన్నాయా? ఉన్నాయి ప్రభుజీ. హరే కృష్ణ. ఉన్నాయి ప్రభుజీ. చదవండి మాతాజీ 50 శ్లోకం. చదవమంటారు ప్రభుజీ. హరే కృష్ణ. త్రిగుణాత్మకమగు నా దైవీ మాయా దాట శక్యము కానిది, కాని నాకు శరణ వచ్చిన వారులు దానిని శ్లోకం చదువుతున్నారు ప్రభుజీ. హరే కృష్ణ. కుర్వాధర సోధరణం హతస్య భో త్వయ సమస్తాప్య మనో ప్రజాపతి నా యత్ర భాగం తవ భాగినో దదుహు కుయాజీనో ఏన మఖో నినీయతే. ఓ పరమశివ, నీకు యజ్ఞమందు భాగం ఉన్నది, యజ్ఞఫలం ఇచ్చువాడవు నీవే. దుష్ట పురోహితుడు నీకు యజ్ఞ భాగం ఇవ్వనందున నీవు సమస్తమును ధ్వంసము చేసితివి. ఆ కారణమున యజ్ఞం అసంపూర్ణముగా నిండిపోయినది, కనుక అవశ్యమైనది చేసి నీ భాగమును నీవు గ్రహింపు. హరే కృష్ణ. సో ఈ విధ్వంసం మొత్తం జరగడానికి మూలం ఏమిటి అండి అంటే, దక్షుడు యాక్చువల్ గా యజ్ఞ భాగాన్ని శివుడికి ఇవ్వాలి అని అనుకోలేదు కదండి. అక్కడ అసలు యాక్చువల్ గా స్టార్ట్ అయింది. సో అయితే ఇప్పుడు యజ్ఞ భాగాన్ని శివుడికి ఇవ్వకపోవడం వల్ల శివుడు ఏమి రియాక్ట్ కాలేదు, కానీ దాని పరిణామం ఎలా ఉందో చూడండి.
అక్కడతోటి అది ఆగలేదు. దాని పరిణామం ఎలా ఉంది అంటే సతీదేవి దేహత్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి వరకు వెళ్ళిపోయింది. ఆ పరిణామం ఎప్పుడైతే సతీదేవి దేహత్యాగం చేయకుండా ఉన్న చేశారో అప్పుడు శివుడు రియాక్ట్ అయిపోయారు, యజ్ఞాన్ని నాశనం చేశారన్నమాట. అంటే ఇప్పుడు ఎవరో ఒక బ్రాహ్మణుడు నీ యజ్ఞ భాగాన్ని నీకు ఇవ్వను అని అన్నంత మాత్రాన ఈ పరిస్థితి దాకా రాకుండా ఉండాల్సింది. కనీసంగా నీ యజ్ఞ భాగాన్ని నువ్వు స్వీకరించు, ఆ యజ్ఞాన్ని మళ్ళీ తిరిగి కంటిన్యూ చేసే విధంగా చెయ్యి అనేటువంటి విషయాన్ని శివుడికి బ్రహ్మదేవుడు చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ శ్లోకం అమిషమత మీరు చదువుతారా? నెక్స్ట్ శ్లోకం ఎవరు చదువుతారు? మాతాజీ శిరీష మాతాజీ మీకు బుక్స్ ఉన్నాయా? లేవు ప్రభుజీ, అయినా నాకు చదవడం రాదు బాగా, తప్పులు వస్తాయని చదవడం. నేను చదువుతాను మాతాజీ శ్లోకం. జీవితాధ్యజమానోయం జీవతాధ్యజమానోయం ప్రపధ్యేతాక్షిణీ భగః ప్రపధ్యేతాక్షిణీ భగః భృగోస్మశ్రూణి రోహంతు భృగోస్మశ్రూణి రోహంతు ఉష్ణోదంతాశ్చ పూర్వవత్ ఉష్ణోదంతాశ్చ పూర్వవత్. భూదేవా, నీ కరుణచే యజ్ఞ నిర్వాహకునికి అంటే దక్ష ప్రజాపతికి ప్రాణము తిరిగి వచ్చుగాక, భగుడు తన కన్నులను తిరిగి పొందుగాక, భృగువు తన మీసములను, పూషుడు తన దంతములను తిరిగి పొందుగాక. అంటే నువ్వు ఎవరెవరిని ఏమేం చేశారో అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేసేయి అని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకా రిక్వెస్ట్ చేసేటప్పుడు శివుని ఏమని సంబోధిస్తున్నారంటే ఓ దేవా అని సంబోధిస్తున్నారు. అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే ఏదో జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, నువ్వు వాళ్ళందరినీ ధ్వంసం చేసేసావు, ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేసేయి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇప్పుడు నీ కరుణతోటి అంటే నువ్వు కోరుకుంటే, అంటే ఇప్పుడు చూడండి, ఒక వైష్ణవ అపరాధం చేసినప్పుడు ఆ అపరాధం నుంచి బయటపడాలంటే మళ్ళీ ఆ వైష్ణవుడు కరుణే ఉండాలి మనకి. మనం ఎక్కడికి మూల్లోకాల్లో ఎక్కడికి తిరిగినా కానీ మనకి ఆ క్షమాపణ అనేది దొరకదు, మళ్ళీ చివరికి ఆ వైష్ణవుడి దగ్గరికే వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు దక్షుడికి మళ్ళీ తిరిగి తను కోల్పోయినటువంటి ప్రాణాన్ని ఇవ్వాలన్నా, లేకపోతే భృగువు తను కోల్పోయినటువంటి మీసాలను తీసుకొచ్చి ఇవ్వాలన్నా, ఇంకా దంతాలు కోల్పోయిన వాళ్ళు దంతాలను పొందాలన్నా ఎవరి కరుణ ఉండాలండి? శివుడి కరుణే ఉండాలి. ఎందుకంటే శివుడి ఎడనే వాళ్ళు అపరాధం చేశారు కాబట్టి మళ్ళీ శివుడే వాళ్ళని క్షమించి వాళ్ళకి మళ్ళీ వాళ్ళు కోల్పోయింది వాళ్ళకి ఇవ్వగలరు అని చెప్తున్నారు. నెక్స్ట్ 52 చదువుతారు మాతాజీ? ఎవరైనా మళ్ళీ శ్రీ మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. దేవానాం భగ్న గాత్రాణ పృథ్వీజ్వాం చాయుధాస్మభిః భవతాను గృహీతానమాసు మన్యోస్త్వనాతురం. ఓ పరమశివ, నీ సైనికుల వలన క్షతగాత్రులైన దేవతలు మరియు పృథ్విజులు నీ అనుగ్రహము చేసి శీఘ్రము స్వస్థతను పొందుదురుగాక. అంటే ఇప్పుడు ఎవరెవరైతే క్షతగాత్రులైన అంటే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి ప్రాణాలు ఇవ్వు, క్షతగాత్రులైనటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క స్థితి నుంచి వాళ్ళకి స్వస్థతని ఇవ్వు అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు శివుడికి రిక్వెస్ట్ చేస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ మాతాజీ, అమృత మాతాజీ చదువుతారా? నేను చదవనా ప్రభుజీ? మీరు శ్లోకం చదువుతారా? మీ దగ్గర పుట్టి శ్లోకం చదువుతాను, భాష్యం లేదు నా దగ్గర. మీరు శ్లోకం చదవండి అమృత మాతాజీ, మీరు భాష్యం చదవండి. ఏష తే రుద్ర భాగోస్తు యద్దుచ్ఛిష్టో అద్వైరస్య వై యజ్ఞస్తే రుద్ర బ్రహ్మేణ కల్పతామధ్యయా యజ్ఞహాన్. చదవండి మాతాజీ, అమృత మాతాజీ. హరే కృష్ణ బాబు ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఓ యజ్ఞ విధ్వంసక అంటున్నారు. ఇక్కడ శివుణ్ణి ఇందాక దేవా అన్నారు, ఇప్పుడు ఆయన చేసిన తప్పుని ఆయనకి గుర్తు చేస్తున్నారు అనమాట. అంటే ఆయన చేసిన కర్మను ఆయనకి గుర్తు చేస్తున్నారు. నువ్వు యజ్ఞాన్ని విధ్వంసం చేసావు, మళ్ళీ యజ్ఞం మళ్ళీ నార్మల్ అయ్యేలాగా చూడు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. అంతేకాదు, ఓకే దక్షుడు తప్పు చేశాడు, యజ్ఞ భాగాన్ని నీకు ఇవ్వను అన్నాడు, కానీ యజ్ఞాన్ని మళ్ళీ పునఃస్థాపించి యజ్ఞ భాగాన్ని నువ్వు తీసుకో అనేటువంటి విషయం చెప్తున్నారు. దేవదేవుడకు శ్రీకృష్ణ భగవానుడు ప్రసన్నుని చేయుటకే యజ్ఞము నిర్వహింపబడును,
తాను తాను తననురించడి కార్యము చే దేవదేవుడు సంతోషి చెందెనో లేదో తెలుసుకొనిన ప్రతి ఒక్కరు యత్నించబలేనని భగవతమునందలి ప్రథమ స్కందములోని రెండవ అధ్యాయమున తెలుపబడినది. అనగా మన సమస్త కర్మల లక్షణము భగవాను సంతుష్టిని చేయుటయే కావలెను. యజ్ఞం ఎందుకు చేస్తామండి? కృష్ణుడు సంతృప్తి చెందాడా లేదా అనేటువంటి దానికోసం, కృష్ణుడిని సంతృప్తి పరచడం కోసం చేయాలి. అయితే ఈ యజ్ఞం చేసినప్పుడు కృష్ణుడు సంతృప్తి చెందారా లేదా అనేటువంటి విషయం మనం చెక్ చేసుకోవాలి. సమస్త కర్మల లక్ష్యము భగవాన్ని సంతృప్తి చేయటమే అవ్వాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ కార్యాలయమునందు యజమాని లేదా ఆఫీసరు సంతుష్టుడగునట్లు చూచుటయే ఉద్యోగి కర్తవ్యమైనట్లుగా తన కార్యముచే భగవానుడు సంతుష్టుడగునట్లు చూచుట ఎట్లా ఎల్లరి బాధ్యత అయ్యున్నది. దేవదేవుని సంతుష్టి చేయుటకు గల కార్యములు వేద వాగ్మయమున తెలుపబడినది. వారి నిర్వహణమే యజ్ఞమని పిలువబడును. అనగా భగవాను పక్షమున పనిచేయుటయే యజ్ఞమనబడును. యజ్ఞేతరమగు ఏ కార్యమైనను భవబంధములకే కారణమని ప్రతి ఒక్కరూ ఎరిగి ఉండవలెను. హరే కృష్ణ ప్రభుజీ చదవమంటారా? ఈ విషయమే భగవద్గీత 3.9 యందు యజ్ఞార్థ కర్మను అన్యత్ర లోకాయాం కర్మ బంధన అని తెలుపబడినది. కర్మ బంధనమనగా మనము విష్ణు ప్రీత్యర్థమే పనిచేయనిచో ఆ కర్మ ఫలము మనలను బంధించునని భావము. అనగా ఎవరును స్వీయ ఇంద్రియ భోగము కొరకై పనిచేయక భగవత్ ప్రీత్యర్థమే కర్మనునరించవలెనని వనరించవలెను. అది ఏ యజ్ఞం అనబడును. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారండి, యజ్ఞం ఎందుకు చేస్తామండి? కృష్ణ భగవానుడి ప్రీత్యర్థం చేస్తాము. సో కృష్ణ భగవానుడి ప్రీత్యర్థం చేసినప్పుడు ఆ యజ్ఞము సఫలమైందా లేదా అనేటువంటి విషయం మనం చెక్ చేసుకోవాలి. అయితే ఈ యజ్ఞ భగవాన్ కృష్ణ అమృత మాతని మీట్ చేయండి. మన యజ్ఞ భగవాను కృష్ణ ప్రీత్యర్థం చేయటం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడైతే కర్మలను మనం కృష్ణ భగవానుడి ప్రీత్యర్థం చేస్తామో ఆ కర్మ యజ్ఞం అయిపోతుంది. యజ్ఞము అంటే ఒక గుండాన్ని ఏర్పాటు చేసి అందులో అగ్నిని ఏర్పాటు చేసేటువంటిదే యజ్ఞం కాదు. ఏ కర్మైనా కృష్ణుడి కోసం చేస్తే అది యజ్ఞంలానే అయిపోతుంది అనమాట. దానివల్ల ఏంటి ఫలితము అని అంటే, మన కర్మల యొక్క ఫలితం మనం అనుభవించాల్సినటువంటి ఉండదు, కర్మబంధనంలో మనం చిక్కుకోము. అదే ఒకవేళ కృష్ణుడి కోసం కనుక కర్మ చేసి ఉన్నట్లయితే అప్పుడు అది మనకి ముక్తిని ఇస్తుంది. ఆ కర్మ మనకి కర్మ ఫలాల్ని మనల్ని బద్ధులను చేయదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఒకవేళ మనము స్వీయ ఇంద్రియ భోగార్థం గనక కర్మలు చేసినట్లయితే, మన కోసం మనం గనక కర్మలు చేసినట్లయితే, అలాంటి కర్మలు మనల్ని ఈ భౌతిక లోకంలోనే బంధించేస్తాయి అనేటువంటి విషయం చెప్తారు. మాతాజీ నెక్స్ట్ పారాగ్రాఫ్ చదువుతారా కమిషన్ మాతాజీ? ఎస్ ప్రభుజీ. దక్ష యజ్ఞము పిమ్మట దేవతలందరూ ప్రసాదము అంటే విష్ణువుకు అర్పింపబడిన ఆహార పదార్థముల కొరకై వేచిరి. శివుడును దేవతలలో ఒకడైనందున ఆ యజ్ఞ ప్రసాద భాగమును తనను పొందగోరెను. కానీ దక్షుడు శివుని ఎడగల ద్వేషము వలన అతనిని యజ్ఞమునకు ఆహ్వానించుట గాని నైవేద్యము పిమ్మట యజ్ఞ ప్రసాద భాగమును ఒసగుట గాని చేయలేదు. కానీ శివానుచరులతో యజ్ఞమును విధ్వంసము కావింపబడిన పిమ్మట బ్రహ్మదేవుడు శివుని శాంతపరిచి అతనికి ప్రసాదము లభించగలదని ఆశ్వాసమొసగెను. కనుక అనుచరులతో ఏ విధ్వంసము కావింపబడెనో దానినంతటిని సరిచేయమని శివ పరమశివుణ్ణి అతడు అర్థించెను. ఓకే, థాంక్స్ మదర్. ఇక్కడ ఒక విషయం చూడండి, మనకి బాగా అర్థమవుతుంది. ఇప్పుడు దక్షుడు యజ్ఞం చేసిన తర్వాత యజ్ఞంలో అర్పించబడినటువంటి ఏదైతే ప్రసాదం ఉంటుందో ఆ ప్రసాదాన్ని దేవతలందరూ స్వీకరిస్తారు కదండి. అంటే ఏం చేస్తున్నారు దేవతలందరూ? భగవంతుడికి అర్పించినటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, యజ్ఞం అనేది భగవానుడి కోసం చేస్తారు. దేవతలు భగవానుడికి అర్పించినటువంటి ప్రసాదాన్ని తీసుకుంటారు. అలాంటి దేవతలలో శివుడు కూడా ఒకడు. అర్థమైందా? అంటే భగవంతుడి స్థానం వేరు, శివుడి స్థానం వేరు.
భగవంతుడికి అర్పించినది దేవతలు తీసుకుంటారు, దేవతల్లో శివుడు కూడా ఒక భాగం. సో ఆ విషయం మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది అన్నమాట. అందుకనే ఇప్పుడు యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞంలో అర్పించినటువంటి హవిషులు ఏవైతే ఉంటాయో అందులో కొంత భాగం శివుడికి కూడా వెళ్తుంది. అంటే శివుడికి అర్పించింది మనం తింటే అది మనకి ప్రసాదం అవ్వదు, భగవంతుడికి అర్పించింది తింటే ప్రసాదం అవుతుంది. శివుడు కూడా అదే కోరుకుంటున్నారు. శివుడు కూడా భగవంతుడికి అర్పించింది తన తన భాగంగా తనకు రాలేదు అనేటువంటిదే ఒక భావం. అంటే ప్రసాద రూపంలో అంటే భగవంతుడికి అర్పించింది మనకు కనుక పొందకపోతే మనకు కూడా కోపం రావాలి శివుడికి వచ్చినట్లు కదండి. సో మనం ప్రసాదం కోసం అవసరమైతే క్యూలో నిలబడి కొట్టైనా సరే తిట్టైనా సరే మనం ప్రసాదం తెచ్చుకోవాలి మందిరానికి వెళ్ళినప్పుడు, కానీ ప్రసాదం తీసుకోకుండా రాకూడదు. కాబట్టి శివుడు కూడా తనకి రావాల్సినటువంటి ప్రసాదం భాగం కోసం ఆయన ఆయనకు వస్తే ఆయన సంతృప్తి పడతారు అనేటువంటి విషయం ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ మాట, యజ్ఞ నిర్వహణచే దేవతలు సంతృష్టి చెందగలరని భగవద్గీత 3.11 యందు తెలుపబడినది. దేవతలు యజ్ఞముల నుండి ప్రసాదమును కోరి ఉన్నందున యజ్ఞ నిర్వహణము తప్పనిసరిగా జరగవలను. ఇంద్రియ భోగపరులకు లౌకిక కర్మల యందు రతులయ్యడి వారు తప్పక యజ్ఞ నిర్వహణ కావింపవలను, లేనిచో వారు దండితులగుదురు. కనుకనే ప్రజా దక్ష ప్రజాపతి యజ్ఞ నిర్వహణమును కావించెను. శివుడు దాని యందు తన భాగమును పొంది అభిలషించెను. కాని ఆ యజ్ఞమునకు శివుడు ఆహ్వానింపబడనందున ఉత్పాతము తలెత్తెను. అయినను బ్రహ్మదేవుని మధ్యవర్తిత్వముచే అంతయు సానుకూలమయ్యెను. సో యజ్ఞం చేయడం వల్ల దేవతలు సంతృప్తి చెందుతారు అంటున్నారు కదండి. ఎలా అంటే యజ్ఞంలో అర్పించబడినటువంటి సంభారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళు గ్రహించడం వల్ల దేవతలు కూడా యజ్ఞ ప్రసాదాన్ని తీసుకుంటారు కాబట్టి, యజ్ఞ ప్రసాదాన్ని వాళ్ళు కూడా కోరుకుంటారు కాబట్టి. అంటే యజ్ఞం అంటే ఏమనుకున్నామంటే కృష్ణుడికి అర్పించేటువంటిది. సో దాని ప్రసాదాన్ని వాళ్ళు కూడా కోరుకుంటారు కాబట్టి యజ్ఞం అనేటువంటిది తప్పనిసరిగా నిర్వహించాలి, అప్పుడే దేవతలందరూ సంతృప్తి పడతారు అని అంటున్నారు అన్నమాట. అంటే ఇప్పుడు మనం పొందాల్సినటువంటి, ఇప్పుడు దేవతలు పొందాల్సినటువంటి దాన్ని కూడా యజ్ఞం ద్వారానే వాళ్ళకి ఇస్తాము, అలానే మనం పొందాల్సినటువంటిది కూడా కృష్ణుడికి అర్పించిందే తీసుకొని ఉండాలి. అలా కాకపోతే ఇంద్రియ భోగమైనటువంటి ఇంద్రియ భోగపరం లేదంటే లౌకిక కర్మల కిందకు వచ్చేస్తాం. ఒకవేళ మనం గనక యజ్ఞంలో అర్పించబడినటువంటివి తీసుకోకపోతే, లేదంటే భగవంతుడికి అర్పించినటువంటివి మనం తీసుకోకపోతే, అప్పుడు అది లౌకిక కర్మగా మారిపోతుంది. అలా లౌకిక కర్మగా మారిపోవడం వల్ల ఏమవుతుందండి, భగవంతుడి యొక్క కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో కర్మ సిద్ధాంతంలో మనల్ని దండింపబడతాం కదండి. సో అలా దండింపబడకుండా ఉండడం కోసం మనం తప్పకుండా యజ్ఞ నిర్వహణ చేయటం అనేటువంటిది అవసరము అని చెప్తున్నారు. దక్ష ప్రజాపతి యజ్ఞ నిర్వహణం కూడా చేశారు అందుకే. కాబట్టి శివుడు నీ భాగం నీకు ఇస్తారు, భగవంతుడికి అర్పించినటువంటి ప్రసాదం నీది నీకు దక్కుతుంది కాబట్టి మళ్ళీ యజ్ఞాన్ని నీ బ్రహ్మదేవుడు మధ్యవర్తిత్వం చేస్తున్నారనమాట. ఇక్కడ చేసి ఏం చెప్తున్నారు, ఓకే వాడేదో తప్పు చేసేసాడు దక్షుడు, నీకు యజ్ఞ భాగం ఇవ్వనన్నారు, ఇప్పుడు నీ యజ్ఞ భాగం నీకు దొరుకుతుంది, నువ్వు వచ్చి మళ్ళీ యజ్ఞాన్ని సక్రమంగా నడిపేలాగా చెయ్యి, నువ్వు రాకపోవడం వల్లనే అక్కడ నిన్ను ఆహ్వానించకపోవడం వల్లనే ఈ విధ్వంసం మొత్తం జరిగింది కాబట్టి ఇప్పుడు నేను ఆయన తరపున వచ్చి నిన్ను ఆహ్వానిస్తున్నాను, నువ్వు వచ్చి యజ్ఞాన్ని మళ్ళీ కంప్లీట్ చేసి నీ భాగం నువ్వు తీసుకో అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. యజ్ఞమునందు పాల్గొనుటకు దేవతలందరినీ ఆహ్వానించవలసి ఉన్నందున యజ్ఞ నిర్వహణము కఠిన కార్యమే. అటువంటి ఖరీదైన యజ్ఞములను నిర్వహించుట గాని దేవతలను ఆమంత్రించుట గాని కలియుగమునందు సాధ్యమే కాదు. కనుకనే యజ్ఞ సంకీర్తన ప్రాయో యజన్స్తిహి సుమేధస్సః. శ్రీమద్ భాగవతము 11.532 అని ఈ యుగమునకు ఉపదేశించబడినది. యజ్ఞ నిర్వహణము కలియుగమునందు సాధ్యము కానిదని సుమేధస్సులైన వారు ఎరుగవలసి ఉన్నది. కానీ దేవతలను సంతృప్తి పరచనిదే నియమిత ఋతు కార్యములను గాని వర్షములు కురియుట గాని జరగదు. ప్రతిదీ దేవతల చేతనే నియంత్రించబడు చుండును. కనుక ఇటువంటి పరిస్థితులలో సామాజిక శాంతిని పురోగతిని సాధించుటకు సుమేధసులైన వారు హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే అని హరినామ సంకీర్తనము చేయుచు ప్రస్తుత యుగమున యజ్ఞ నిర్వహమును కావింపవలెను.
అనగా జనులకు ఆహ్వానించి హరే కృష్ణ మహామంత్రమును కీర్తించి పిదప ప్రసాద వితరణము కావించవలెను. ఈ యజ్ఞముచే దేవతలందరూ సంతృష్టులు చెందగలరు. అంతటా ప్రపంచమంతటిను శాంతి సౌభాగ్యమును నెలకొనగలవు. వైదిక కర్తృ నిర్వహణమునందలి మరి యొక్క చిక్కేమనగా మనుజుడు కోటాది దేవతలలో ఒక్క దేవతను సంతృప్తి పరచుటలో విఫలమైనాడు. శివుని సంతృప్తి పరచటంలో దక్షుడు విఫలమైనట్లు గొప్ప సంకటమును ఉత్పన్నము కాగలదు. కానీ ప్రస్తుత యుగమునందు యజ్ఞ నిర్వహణ కార్యము సులభతరము కావింపబడినది. అది ఏ హరినామ సంకీర్తనము. శ్రీకృష్ణుని ప్రసన్నుని చేయుట ద్వారా మనుజుడు దేవతలందరిని అప్రయత్నముగా ప్రసన్నులను కావింపగలడు. శ్రీమద్ భాగవతము నందలి బ్రహ్మదేవుని శివుని ప్రసన్నం చేయుట అను చతుర్థ స్కందములోని 6వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. ఓకే మేడం, థాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రతిపాదల వారు యజ్ఞం చేయడం అనేటువంటిది ఎందుకు అవసరం అంటే దేవతలందరినీ సంతృప్తి పరచడం కోసం. అలా దేవతలందరినీ సంతృప్తి పరిస్తే ఏమవుతుందండి, ప్రకృతిలో ఉన్నటువంటి వివిధ నియమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా దేవతలే కంట్రోల్ చేస్తూ ఉంటారు కదండి. ఇప్పుడు మనకి వర్షం రావాలన్నా లేకపోతే మనకి ప్రకృతి ద్వారా మనం పొందాల్సినటువంటి ఏదైనా సరే మనం దేవతల ద్వారానే పొందుతాం. కాబట్టి ఒకవేళ దేవతలు సంతృప్తి చెందకపోతే ఏమవుతుంది అండి, మనకి ప్రకృతి వైపరీత్యాలు అనేవి వస్తాయి. అంటే వర్షం పడాల్సినప్పుడు పడదు, ఎండ రావాల్సినప్పుడు ఎండ రాదు, గాలి రావాల్సినప్పుడు గాలి రాదు. ఈ దేవతలందరూ కూడా అప్రసన్నులైనప్పుడు వాళ్ళ వాళ్ళ కర్మలు వాళ్ళు చెయ్యరు. కాబట్టి మనము యజ్ఞం చేసి వాళ్ళని ప్రసన్నులను చేస్తే అప్పుడు వాళ్ళు మనకు రావాల్సినవన్నీ ఇస్తారు. మరి దేవతలలో ఒక భాగమైనటువంటి శివుడు కూడా ఉన్నారు కదండి, మరి శివుణ్ణి ప్రసన్నం చేయకపోతే లేకపోతే యజ్ఞంలో శివుడికి రావాల్సినటువంటి సంభారం ఆయనకి ఇవ్వకపోతే ఏమవుతుంది అనేటువంటి విషయం ఇక్కడ చెప్పారనమాట. ఒకవేళ నువ్వు యజ్ఞం చేసి ఏవో కొంతమంది దేవతలను మాత్రమే సంతృప్తి పరిచి శివుడు లాంటి ఇంకొంతమంది దేవతలను సంతృప్తి పరచకపోతే మీకు విధ్వంసం జరుగుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. సో మనం ఏదైనా సరే దేవతలను పూజిస్తాం కదండి, ఏ ఒక దేవతను, ఇద్దరు దేవతలను, 10 మంది దేవతలను, 20 మంది దేవతలను పూజిస్తే సరిపోదు. కోట్ల మంది దేవతలు ఉన్నారు, అందరినీ పూజించాలి, అందరినీ అర్చించాలి, అందరికీ ఇవ్వాల్సింది ఇవ్వాలి. ఇచ్చినప్పుడే మనకి అందరి ద్వారా మనం పొందేటువంటి దాన్ని పొందగలుగుతాము. ఇప్పుడు దక్షుడు చేసిన పనే మనం చేద్దామా, కొంతమంది దేవతలను పూజించి కొంతమంది దేవతలను పూజించకుండా ఉంటే దక్షుడు ఏ విధంగా అయితే యజ్ఞాన్ని విధ్వంసం చేయించుకోబడ్డాడో అదే విధంగా మనం చేసినటువంటి యజ్ఞం వల్ల కూడా, మనం చేసినటువంటి కర్మ వల్ల కూడా మనకి కొంతమంది దేవతలు మాత్రమే ప్రసన్నమైపోయి ఆ దేవతలు మన మీద విధ్వంసాన్ని సృష్టించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన యొక్క యజ్ఞం ఎలా ఉండాలి అంటే అందరి దేవతల్ని సంతృప్తి పరిచేలా ఉండాలి. అలాంటి ఒక యజ్ఞం చేయడం అనేటువంటిది కలియుగంలో సాధ్యం కానటువంటి విషయం కాబట్టి సంకీర్తన యజ్ఞం అనేటువంటిది ముఖ్యమైనది. మరి ఇప్పుడు కలియుగంలో కూడా ఎలా మరి మనకి వర్షాలు పడుతున్నాయి, మరి అలాంటి యజ్ఞాలు ఏమి జరగట్లేదు కదా, కలియుగంలో కూడా ప్రకృతి ద్వారా మనం పొందాల్సినవన్నీ ఎలా పొందగలుగుతున్నాం, అలాంటి యజ్ఞాలు ఇప్పుడు ఎవరు చేయట్లేదు కదా, చేయడానికి బ్రాహ్మణులు లేరు, అంత సక్సెస్ఫుల్ గా యజ్ఞం చేసేటువంటి వాళ్ళు కూడా లేరు కదా అంటే జరుగుతున్నది ఎందుకు అంటే ఎవరో కొంతమంది భక్తులు హరినామ సంకీర్తనం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పుణ్యమా అని ఈ ప్రకృతిలో మనందరికీ కూడా దేవతల ద్వారా మనం పొందాల్సినవన్నీ పొందుతున్నాం. ఆ దేవతలు ఈ హరినామ సంకీర్తనం ద్వారా వాళ్ళు సంతృప్తి చెందుతున్నారు, అందుకనే మనకి ప్రకృతిలో నుంచి మనం పొందాల్సినవన్నీ కూడా మనం పొందుతున్నాము అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి హరే కృష్ణ మహామంత్ర జపం అయితే ఏదైతే ఉందో, సంకీర్తన యజ్ఞం ఏదైతే ఉందో అది ఈ కలియుగానికి ఇవ్వబడినటువంటి యజ్ఞం. కాబట్టి మనలాంటి వాళ్ళందరూ ఈ యొక్క సంకీర్తన యజ్ఞం చేస్తే ఏమవుతుంది అంటే ఈ ప్రకృతి ద్వారా ఈ సమాజం పొందాల్సినటువంటి ప్రతిదీ కూడా ఇంబ్యాలెన్స్ లేకుండా బ్యాలెన్స్డ్ గా అందరికీ అన్ని అందుతాయి. అందుకనే ఇప్పుడు కొంతమంది ఆర్గ్యూ చేయొచ్చు, మేము చేయట్లేదు కదండి, మేము హరినామ సంకీర్తనము చేయట్లేదు, యజ్ఞము చేయట్లేదు, ప్రకృతి ద్వారా నేను పొందాల్సినవన్నీ సుఖంగానే పొందుతున్నాను అని అంటే అది వాళ్ళ మూర్ఖత్వం. ఆయన చేయట్లేదేమో, చాలా మంది వైష్ణవులు చేస్తున్నారు, అలా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దేవతలు సంతృప్తి చెందుతున్నారు, మనకు రావాల్సినవన్నీ కూడా ఇస్తున్నారు అనేటువంటి విషయం మనకి ఇప్పుడు ఇక్కడ అర్థమవుతుంది అన్నమాట. సో ఈ అధ్యాయం ఇక్కడికి కంప్లీట్ అవుతుందండి. 6 అధ్యాయాలు, 7వ అధ్యాయం దక్షునిచే యజ్ఞ నిర్వహణము. అంటే దీని అర్థం ఇప్పుడు ఈ యజ్ఞ ఈ అధ్యాయంలో బ్రహ్మదేవుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఓకే జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, నువ్వు మళ్ళీ రా, నీ యజ్ఞ సంభారం తీసుకో, మళ్ళీ యజ్ఞం నిర్వహించేలా చెయ్యి అని అన్నారు. నెక్స్ట్ అధ్యాయంలో దక్షుడు మళ్ళీ యజ్ఞం చేయడం అనేది మొదలు పెడుతున్నారు. అంటే
శివుడు కోపం తగ్గిందనమాట, దాని అర్థం. మళ్ళీ దక్షుడికి ప్రాణం ఇచ్చారనమాట. సో అదంతా కూడా ఈ అధ్యాయంలో వస్తుందండి. 7వ అధ్యాయం స్టార్ట్ చేద్దాం మాతాజీ. తప్పులు పోకుండా చదవండి మాతాజీ. ఇత్యాజేనాను నీతేన భవేన పరిశుద్ధ్యత 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 అభ్యాదాయి మహాభావో రహస్య శ్రుయ శ్రుయతామితి తామితిహి. ఓ మైత్రేయుడు పలికెను, మైత్రేయుడు ఇట్లు పలికెను, ఓ మహాభావుడవకు విదుర, బ్రహ్మదేవుని పలుకులచే ప్రసన్నుడవై శివుడు అతని ప్రార్థనను ఇట్లు సమాధానం ముసుగెను. హరే కృష్ణ. సో బ్రహ్మదేవుడు మాట్లాడిన తర్వాత శివుడు రిప్లై చేయడం మొదలు పెట్టారనమాట. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడ విదురుని ఉద్దేశించి ఆయన మహాబాహు అయినటువంటి మహాబాహుడు కాదు విదురా అని అన్నారు అనమాట. సో ఎప్పుడైతే విదురుడికి మైత్రేయుడు ఇదంతా చెప్తున్నారు కదండి, సో ఇదంతా జరిగింది, బ్రహ్మదేవుడు శివుడి దగ్గరికి వెళ్ళాడు, శివుడిని ఒప్పించారు, అప్పుడు శివుడు బ్రహ్మదేవుడి మాటలు విన్న తర్వాత శివుడు ఏం మాట్లాడుతున్నారు విను అనేటువంటి విషయం మళ్ళీ మైత్రేయుడు విదురుడికి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ శ్లోకం మాతాజీ, మల్లేశ్వరి మాతాజీ. ఎందుకు మాతాజీ మీరే చదువుతా అంటున్నారు, వేరే వాళ్ళు చదువుదా? చదవండి చదవమనండి ప్రభుజీ, పర్వాలేదు ఆ మాతాజీని చదవమనండి, మీరు చదవండి. మహాదేవ ఉవాచ నాగం ప్రజేశ బాలానాం వర్ణయేనాను చింతయే దేవమాయాభిభూతానాం దండస్తత్ర పుద్రుతో మాయా. పరమశివుడు పలికెను, ఓ జనక బ్రహ్మదేవ దేవతలు కావించిన అపరాధములను నేను పట్టించుకొనను. వారు బాల్యోచిత స్వభావులు అవివేకులు అయినందున వారి అపరాధములను నేను తీవ్రముగా భావించుట లేదు, కేవలము సరిదిద్దుటకే నేను వారిని దండించితిని. రైట్ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో పరమశివుడు చేసినటువంటి పనిని ఇప్పటిదాకా బ్రహ్మదేవుడు చూపుతున్నారు. ఒక సాధువు అయి ఉండి అలాంటి పని చేయకూడదు అనేటువంటి విషయం చెప్తుంటే పరమశివుడు తన ఆర్గ్యుమెంట్ చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. నేను మ్యూట్ చేయండి మాతాజీ. సో బ్రహ్మదేవుడికి ఉద్దేశించి పరమశివుడు ఏం చెప్తున్నారని ఇప్పుడు అంటే రెండు వైపుల ఆర్గ్యుమెంట్ వినాలి. ఒకవైపు ఆర్గ్యుమెంట్ వింటే మనకి ఏది తప్పు ఏది గొప్ప అనేది అర్థం కాదు. కాబట్టి బ్రహ్మదేవుడు తన ఆర్గ్యుమెంట్ చేశారు. బ్రహ్మదేవుడు ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసి ఏంటి దక్షుడు పరమశివుణ్ణి అవమానించారు అనేటువంటిది ఒక విషయం, దానికి శివుడు రియాక్ట్ కాలేదు. ఓకే, తర్వాత రెండవసారి యజ్ఞం తలపెట్టినప్పుడు పరమశివుణ్ణి ఆహ్వానించలేదు, అది దక్షుడు తప్పే, అక్కడ కూడా రియాక్ట్ అవ్వలేదు. కానీ సతీదేవి దేహత్యాగం చేయాల్సినటువంటి పరిస్థితిని అక్కడ దక్షుడు క్రియేట్ చేశారు, అందుకని ఆయన రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అంటే ఈ విషయాలన్నీ బ్రహ్మదేవుడు ఎత్తి చూపట్లేదు. అక్కడ బ్రహ్మదేవుడు ఎత్తి చూపుతుందల్లా ఏంటి, ఈ పరిస్థితికి కారణం యజ్ఞంలో ఇవ్వబడినటువంటి నీ భాగం ఏదైతే ఉంటుందో అది నీకు దక్కలేదు కాబట్టి ఇదంతా జరుగుతుంది, నీ భాగం నీకు దక్కుతుంది కాబట్టి ఇప్పుడు నువ్వు వచ్చేసేయి అని అంటున్నారు. అంటే ఇంకా మిగిలినవన్నీ వదిలేశారనమాట బ్రహ్మదేవుడు. అంటే అది తెలివి గలవాడి లక్షణం అన్నమాట. సో తెలివి గలవాడు మధ్యవర్తిత్వం చేస్తే ఇలా ఉంటుంది. సో ఏది అవసరమో అదే మాట్లాడాలి. సో బ్రహ్మదేవుడు అలా మాట్లాడారు, అందుకని శివుడు తన ఆర్గ్యుమెంట్ని చెప్తున్నారు అనమాట. శివుడు ఆర్గ్యుమెంట్ చెప్తూ ఏమంటున్నారు, నేను వాళ్ళు చేసినటువంటి అపరాధాలను నేనేం పట్టించుకోలేదు, నేనేం పట్టించుకోను, కానీ వాళ్ళ స్వభావం పిల్లల స్వభావంలా ఉంది, అవివేకమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నారు, వాళ్ళ అపరాధాలను నేను తీవ్రంగా తీసుకోలేదు, కానీ వాళ్ళని సరిదిద్దడం అనేటువంటిది నా బాధ్యత, అందుకని నేను వాళ్ళని దండించాను అనేటువంటి విషయం శివుడు చెప్తున్నారు. నెక్స్ట్ భాష్యం చదవండి మాతాజీ. శిక్షలు రెండు రకములుగా నుండును, విజేత తన శత్రువుకు విధించినది ఒక రకము కాగా తండ్రి తన పుత్రునకు విధించినట్టుది రెండవది. ఈ రెండు రకములు శిక్షలు నడుమ అపార భేదము కలదు. శివుడు స్వభావరీత్యా గొప్ప భక్తుడు వైష్ణవుడు, ఈ విషయమున అతనికి గల నామము అసుతోషుడు, సర్వదా ప్రసన్నుడై ఉండును గనుక అతడు కృతుడు కాదు. ఏ జీవుని ఎడన అతని వైరమును శత్రుత్వమును కలిగి ఉండడు, పైగా ఎల్లరి క్షేమమును అతను వాంఛించును.
అతడు ఎవరినేని దండించినచో అది తన తనయునికి తండ్రి యొసకు శిక్ష వంటిదే. ఏ జీవుడు ముఖ్యముగా దేవతలు కామించిన అపరాధమును కూడా తీవ్రముగా భావింపనందున శివుడు తండ్రి వంటి వాడే ఉన్నాడు. హరే కృష్ణ. ఇప్పుడు 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 శివుడు శిక్షించాడు కదండి, శివుడు దండించాడు కదండి. శివుడు యొక్క దండనని ఏ విధంగా పోలుస్తున్నారు ప్రభుపాదుల వారు అంటే తండ్రి పుత్రుడికి ఇచ్చేటువంటి దండంలాగా చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒకటి, ఒక శత్రువు మీద, ఒక శత్రువు మీద విజయం సాధించినటువంటి వాడు చేసి ఇచ్చేటువంటి దండన వేరుగా ఉంటుంది, ఆ దండన వేరు. కానీ ఇక్కడ శివుడు ఇచ్చినటువంటి దండన ఎలా అంటే ఒక పుత్రుణ్ణి తండ్రి ఇచ్చినటువంటి దండన లాంటిది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇక్కడ ప్రేమతోటి దండించడం, అక్కడ వైరంతో దండించడం. ఈ ప్రేమతోటి దండించడానికి వైరంతో దండించడానికి మధ్య డిఫరెన్స్ ఏమిటి అంటే వైరంతో దండించడం అంటే వాడు నాశనం అయిపోవాలి అనేటువంటి ఉద్దేశంతో దండించడం. ప్రేమతోటి దండించడం అంటే ఈ దండన వల్ల వీడు మారతాడు, వీడు మంచివాడు అవుతాడు, వీడు బాగుపడతాడు అనేటువంటి ఉద్దేశంతో దండించడం అనమాట. అంటే ఎవరినైతే దండించాడో వాడు మంచి కోరుకొని దండించడం అనమాట. సో శివుడు చేసింది అలాంటి దండన కాబట్టి శివుడు దేవతలతో పాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తండ్రి స్థానంలో ఉండి దండించారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ మాతాజీ, సత్యవతి మాతాజీ. ప్రజాపతేర్ధర్ధశీర్ష్ణు భవత్వజ ముఖం శిరః మిత్రస్య చక్షుషేశ్చత భాగం స్వం బర్హిషో భగః. శివుడు ఇంకను కొనసాగించను, దక్షుని శిరము భస్మమైపోయినందున మేక శిరమును అతడు పొందగలడు. భగదేవత తన యజ్ఞ భాగమును మిత్రుని చక్షుల ద్వారా గాంచగలుగును. ఓకే, సో ఇక్కడ శివుడు ఇంకా మాట్లాడుతూ ఏమంటున్నారు, ఓకే దక్షుణ్ణి నేను బ్రతికిస్తాను అనేటువంటి విషయం చెప్తున్నారు అన్నమాట. కాకపోతే మేక శిరాన్ని ఇస్తారు. సో మేక శిరం అంటే మేకకి తలకాయ ఏదైతే ఉంటుందో ఆ తలకాయని దక్షుడికి ఇస్తారు అన్నమాట. అక్కడ యాక్చువల్గా శిరస్సే కదండి ఖండించింది, ఖండించినటువంటి శిరస్సుని మళ్ళీ పెట్టచ్చు, కానీ అది యజ్ఞగుండంలో పడిపోయి కాలిపోయింది, అందుకని ఆ శిరస్సుకి లేదు. కాబట్టి ఇప్పుడు ఆయనకి వేరే శిరస్సు కావాలి, ఆ శిరస్సు మేక శిరస్సుని ఇస్తాను అనేటువంటి విషయం చెప్తున్నారు అన్నమాట. భగదేవత అంటే ఎవరండి? భగదేవత అంటే మిత్రుని కన్నుల ద్వారా చూడగలడు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మేక ముఖమును కలిగినటువంటి వాడు అనమాట. మేక ముఖమును కలిగినటువంటి వాడు అయినటువంటి దక్షుడు, దక్షుని ఉద్దేశించి చెప్తున్నారు అనమాట. సో ఈయన మేక కళ్ళంతో ఆయన చూడగలుగుతారు అనేటువంటి విషయం చెప్పారు. అర్థమైందండి? మేక శిరస్సును పొందినప్పుడు మేక యొక్క కళ్ళతోటి ఆయన చూడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చదవండి మాతాజీ, ఫోర్త్ శ్లోకం. చదవండి మాతాజీ. పూషాత్ యజమానస్య దద్భిజక్షతు పిష్టభక్ దేవః ప్రకృత సర్వాంగ ఏమ ఉచ్చేషణం దదుహు. పూషా దేవత కేవలం తన శిష్యుల దంతముల ద్వారానే నమలగలుగును. ఒకవేళ తానే స్వయంగా భుజింపగోరినచో అతడు శనగపిండి ముద్దని తిని సంతుష్ట చెందవలసి వచ్చును. కానీ నాకు ఒక యజ్ఞ భాగమసక సమ్మతించిన దేవతలకు మాత్రము గాయములన్నీను నయము కాగలవు. ఓకే, సో పూషాదేవత అంటే ఎవరో నాకు తెలియదు మాతాజీ. ఇక్కడ పూషాతు అనే మాట అన్నారు, అంటే పూషాదేవత అనే రాశారు ఇక్కడ మళ్ళీ ప్రభుపాదుల వారు. భాష్యంలో ఏమన్నా పూషాదేవత గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో. అంటే పూషాదేవతలు అంటే నమలటానికి పళ్ళు లేనటువంటి వాళ్ళు అని అర్థమేమో సుమారుగా. సో అలాంటి వాళ్ళు శిష్యుల దంతాలు అంటే వాళ్ళు నమలగలుగుతారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒకవేళ తానే స్వయంగా భుజింపు గురించో అతడు శనగపిండి ముద్దనే తిని సంతృష్టి చెందవలసి వచ్చును అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే దంతాలు లేనటువంటి వాళ్ళు కొంతమంది. ఓకే, పూషా దేవత అంటే అక్కడ ఉన్నటువంటి దేవతలలో, అక్కడ ఏది ఈయన దక్షుడికి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళల్లో ఒకళ్ళు అనమాట. ఆయన ఈ దంతాలు ఊడగొట్టేశారు, ఆయన పేరు పూషా దేవత కదా మాతాజీ. సో భృగుకేమో మీసాలు తీసేశారు, పూషాదేవతకేమో పళ్ళు తీసేశారు. కాబట్టి వాళ్ళు
ఆయనకు మాత్రం దంతాలు ఇచ్చేది లేదు అని చెప్తున్నారు ఇక్కడ. అర్థమైంది మాతాజీ? అంటే పూషా దేవతకి దంతాలు ఇవ్వరు, ఇంకా ఆయన దంతాలు పోయినాయి, ఇంకా ఆయనకి మళ్ళీ దంతాలు ఇవ్వడానికి కుదరదు. ఒకవేళ ఆయన ఏమైనా తినాలి అంటే కనుక శనగపిండి ముద్దలనే తినాల్సిందే తప్ప ఇంకా అంతకు మించి ఆయనకి వేరే మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేది ఏం లేదు. కానీ ఆ దేవతలకి మాత్రం నాకు యజ్ఞ భాగాన్ని నాకు ఇవ్వటానికి వాళ్ళందరూ సమ్మతించారు కాబట్టి వాళ్ళు ఏ ఏ విధంగా వాళ్ళు బాధపడ్డారో ఈ విధ్వంసంలో వాళ్ళకి ఆ బాధలన్నింటినీ కూడా ఉపశమనం కలిగిస్తాను అనేటువంటి విషయం చెప్తున్నారు. భగదేవత కూడా వర్ణాబ్ది దేవత ప్రభుజీ, ఆయన తల తీసుకొచ్చి దక్షిణకి పెడతారు కాబట్టి. భగదేవత అంటే దక్షుడు, దక్షుడే మాతాజీ, దక్షుడేనా ప్రభుజీ? దక్షుడు, దక్షుడు. నెక్స్ట్ మాతాజీ. నములుటకు పూషాదేవత తన శిష్యులపై ఆధారపడవలసి వచ్చెను, లేనిచో కేవలం శనగపిండి ముద్దను మింగుటకు అతడు అనుమతింపబడెను. ఆ విధముగా అతని శిక్ష ఇంకనూ కొనసాగాను. దంతములు చూపే హేళన చేయుచు శివుని చూచి నవ్వెను కనుక అతడు తన దంతములను ఆహారమునకు నములుటకై వినియోగించుకునలేకపోయాను. అనగా తన దంతములను శివునికి విరుద్ధముగా ఉపయోగించను కనుక పూషుడు వాటిని కలిగి ఉండుట సో ఆయనకి మాత్రం కొంచెం క్షమాపణ దొరకలేదు. అంటే వైష్ణవాపరాధం ఎంత తీవ్రంగా ఉంది అంటే వైష్ణవుడు కూడా క్షమించను అంత విధిగా తీవ్రంగా ఉంది అనమాట. అంటే ఒక వైష్ణవుని చూసి నవ్వితే అంత తప్పు అనమాట. చూసారా మాతాజీ, మిగిలినటువంటి దేవతలందరికీ కూడా వాళ్ళ శిక్ష నుంచి ఆయన క్షమించేశారు, కానీ పూషాదేవుడిని మాత్రం శిక్షించకుండా ఉండలేకపోయారు. కాబట్టి అన్ని అపరాధాలలోకెల్లా వైష్ణవాపరాధంలో చూసినా కానీ వైష్ణవుడు కూడా క్షమించిన అపరాధం ఏదైనా ఉంది అంటే ఆ వైష్ణువుని చూసి నవ్వడం అనమాట. కాబట్టి వ్యంగ్యంగా లేకపోతే ఎగతాళిగా వైష్ణువుని చూసి నవ్వకూడదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలా చేస్తే ఆ వైష్ణవుడు కూడా క్షమించడు. నెక్స్ట్ శ్లోకం మాట. రాధారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. బాహువులు తెగిన వారు అశ్విని కుమారుల బాహువులతో పనిచేయవలసి వచ్చును, హస్తములు తెగిన వారు పూషుని హస్తములతో తమ కార్యములు చేసుకొనవలను, ఋత్వికులు కూడా అదే రీతిని పని చేయవలసి వచ్చును, ఇక భృగు మేక గడ్డమును పొందును. ఓకే మాతాజీ. సో ఎవరెవరికి ఎలా ఎలా ఆల్టర్నేటివ్స్ అంటే సుమారుగా ఇప్పుడు చూస్తే ఎలా ఉంది అంటే కొంత కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది వాళ్ళందరూ. అంటే పూర్తిగా వాళ్ళు కోల్పోయింది మొత్తం ఏమి ఇవ్వట్లేదు. సో ఎంతో కొంత శిక్షణ మాత్రం అనుభవించే విధంగానే వాళ్ళకి తిరిగి ఇస్తున్నారు అనమాట. అంటే ఒకవేళ చేతులు పోయిన వాళ్ళకి చేతులు ఇచ్చినా కానీ వాళ్ళ సొంత చేతులతో కాదు, వేరే ఒక ఆల్టర్నేట్ చేతులతోటి వాళ్ళు పని చేసుకోవాలి, కానీ మళ్ళీ తిరిగి వాళ్ళ చేతులు ఇవ్వరు. అర్థమైందండి? సో అంటే ఇప్పుడు అంటే ఇంకా కొంత క్షమించలేదు అనేటువంటి విషయం అర్థమవుతుంది అనమాట ఇక్కడ. అంటే ఎంతో కొంత అపరాధానికి తగినటువంటి శిక్షణ వాళ్ళు మళ్ళీ తిరిగి అనుభవిస్తూనే ఉన్నారు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ మాతాజీ భాష్యం. దక్షుణ్ణి సమర్థించిన భృగుమునికి మేక గడ్డము వచ్చెను, ఆ మేక శిరమే దక్షిణ శిరమునకు బదులుగా అమర్చబడెను. తెలివికి మెదడే కారణమనేది నవీన విజ్ఞాన శాస్త్రపు సిద్ధాంతము యుక్తము కాదని దక్షిణి శిరమార్పిడి వృత్తాంతమును బట్టి తెలియచున్నది. దక్షిణి మెదడు మేక మెదడు భిన్నమైనవి, కానీ తన శిరమునకు బదులు మేక శిరము లభించినప్పటికీ దక్షుడు దక్షుడు మాదిరిగానే వర్తించెను. సారాంశం ఏమనగా వ్యక్తిగతని యందు పనిచేయునది అతని చైతన్యమే గాని అన్యము కాదు. కేవలం పనిముట్టిగా పనిచేయు మెదడుకు నిజమైన వివేకముతో ఎట్టి సంబంధము లేదు. నిజమైన వివేకము మనస్సు చైతన్యం అనున్నది వ్యక్తిగతని యందలి భాగములు. దక్షునికి మేక శిరము అమర్చిన పిమ్మట అతడు పూర్వం వలనే వివేకవంతుడయ్యేనని రాబో శ్లోకములందును గాంచగలుగును. శివుని మరియు విష్ణువును ప్రసన్నులను చేయుటకు అతడు చక్కగా ప్రార్థనము కావించను. ఆ కార్యము మేకకు అసాధ్యమైనది అనగా మెదడే వివేకమునకు మూలము కాదని నిశ్చయముగా తీర్మానింపవచ్చును. వ్యక్తిగతుని యొక్క చైతన్యమే వివేకపూర్ణముగా పనిచేయును. అటువంటి చైతన్యమును పవిత్రమనుచటయే హరినామ సంకీర్తనోద్యమము యొక్క ముఖ్య ప్రయోజనము. మనిషి ఎటువంటి మెదడు కలిగి ఉన్నాడనుట ప్రస్తుత ప్రసంగము.
ఏలయన అతడు తన చైతన్యమును అసత్తు నుండి శ్రీకృష్ణుని వైపుకు మలిచినచో అతని జీవితము జయప్రదము కాగలదు. ఎంతటి హేయమగు స్థితి అందున్నను మనుజుడు కృష్ణ భక్తిని చేపట్టినచో అత్యున్నత జీవన పూర్ణత్వమును బడేయగలడు. ఈ విషయమును భగవానుడే స్వయంగా భగవద్గీత యందు దృఢపరచను. విశేషముగా కృష్ణ భక్తి పారాయణుడు పరాయణుడు దేహత్యాగ అనంతరము భగవద్ధామమును చేరగలడు. హరే కృష్ణ. థాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. చూడండి, ప్రభుపాదకి ఛాన్స్ వస్తే వదిలిపెట్టరు. శాస్త్రజ్ఞుల్ని లేకపోతే తత్వవేత్తల్ని చెంపదెబ్బ కొట్టడానికి కదండి. సో ఇక్కడ ఇప్పుడు దక్షుడికి మేక శిరస్సు ఇచ్చారు, అంటే మేకకి మెదడుంది, మనిషికి మెదడుంది. మరి మెదడు అనేటువంటిది భౌతిక పదార్థం కదండి. ఒకవేళ మెదడు ఆ భౌతిక పదార్థంలోనే అంత గొప్పతనం ఉంటే, మరి మేక శిరస్సును ధరించినటువంటి దక్షుడికి మేక బుద్ధి రావాలి కదండి. కానీ దక్షుడు దక్షుడులానే ప్రవర్తించాడు మేక శిరస్సును పొందిన తర్వాత కూడా. అంటే ఇప్పుడు భౌతికమైనటువంటి మెదడు ఏదైతే ఉందో దాని గొప్పతనం కాదు, సూక్ష్మమైనటువంటి విషయం ఏదైతే ఉందో, అంటే వాడి యొక్క చేతనం ఏదైతే ఉందో అది దాని గొప్పతనము. అంటే ఈ శాస్త్రజ్ఞులందరూ మెదడు మీద రీసెర్చ్లు చేసి వీడి మెదడుకి ఇంత జ్ఞానం ఉంది, వాడి మెదడుకి ఇంత జ్ఞానం ఉంది, ఆ జ్ఞానానికి కారణం ఆ మెదడు కారణము అనేటువంటి విషయం ఒకవేళ చెప్తే అది తప్పు. ఒకవేళ అదే నిజమైతే దక్షుడు మేక శిరస్సు శిరాన్ని పొందిన తర్వాత మేక మెదడును పొందాడు, కానీ ఆయన చేతనం ఇంతకు ముందు ఎలా ఉందో అలానే ఉంది ఇప్పటికి కదండి. ఇప్పుడు మనకి సూక్ష్మ శరీరం అనేటువంటిది ఒకటి ఉంటుంది అనేటువంటి విషయం చెప్పుకున్నాం కదండి మనము. స్థూల శరీరం కాక సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది. సూక్ష్మ శరీరంలో ఏమిటండి ఉండేది? మనసు, బుద్ధి, అహంకారం. అంటే ఈ ఈ సూక్ష్మ శరీరం అనేటువంటిది మారల దక్షుడికి. అరే కృష్ణ ప్రభుజీ, వినాయకుడికైనా అప్పుడు శిరస్సు ఖండించితే ఏనుగు తల పెట్టినా గానీ వినాయకుడైనా అంతక్రితం ఉన్న ప్రవర్తనే ఉంది కదా, ఏనుగు ప్రవర్తన కాదు కదా. అవును మాతాజీ, అదే ఇక్కడ చెప్తుంది ప్రభుపాదులు వారు కూడా అదే చెప్తున్నారు. నువ్వు శిరస్సు మార్చినంత మాత్రాన నీ యొక్క బుద్ధి మారలేదు, అంటే భౌతికమైనటువంటి పదార్థంలో లేదు ఆ ఇంటెలిజెన్స్ అనేది. ఆ ఇంటెలిజెన్స్ అనేది, ఆ బుద్ధి అనేటువంటిది సూక్ష్మమైనటువంటి విషయం, అది మారలేదు. కాబట్టి వాడు ఇంతకు ముందు ఎలా ప్రవర్తించాడో అలానే ప్రవర్తిస్తాడు. ఇంతకు ముందు ఏ తెలివితేటలున్నాయో ఇప్పుడు అదే తెలివితేటలుంటాయి. మేక శిరస్సు వచ్చినంత మాత్రాన మేకలాగా ప్రవర్తించలేదు, ఆయన దక్షుడిలానే ప్రవర్తించారు అనేటువంటి విషయం ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. ఓకే మాతాజీ, ఈ శ్లోకం ఇంతటితో ఆపుదామా మాతాజీ ఈ రోజుకి. మళ్ళీ రేపటి నుంచి చదువుదాం ఆరవ శ్లోకం నుంచి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి మాతాజీ, మీరు ఏమైనా సమరైజ్ చేస్తారా కమిషన్ మాతాజీ? ఎస్ ప్రభుజీ. ప్రభుజీ ఇవాళ మనము శివుని విష్ణువుతో సమానం అంటే బ్రహ్మదేవుడు మళ్ళీ శివుని కొంచెం కూల్ గా చేసి ఆయన చేసినటువంటి తప్పుదాలను మెల్లగా మాట్లాడడం ప్రారంభించాడు. చిన్న చిన్నగా ఆయనతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు ప్రభుజీ, ఎందుకంటే ఆయన చాలా కోపంలో ఉండే గనుక. అయితే బ్రహ్మదేవుడు ఇంకా ఇలా అంటాడు, ఆయన ముందే చనిపోయాడు, ఆయన్ని మళ్ళీ ఎందుకు చంపారు అన్నట్టుగా మాట్లాడాడు. స్వామున్న వారు ఎవ్వరు కూడా అలా చేయరు, అనవసరంగా శక్తి ప్రయోజనాలు నీవు చేసినట్టు అనవసరంగా నీవు శక్తి ప్రయోజనం జరిగినట్టు మాట్లాడారు ప్రభుజీ. అదే విధంగా సాధు పురుషుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అని కూడా తెలుసుకున్నాము. అంటే శివుడు గొప్ప వైష్ణవ భక్తుడు, వైష్ణవుడు. అదే విధంగా ఇంకా శివుడు తపస్వి కూడా. అంటే కొన్ని సందర్భాలలో వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, ఏదైనా తప్పు జరిగినప్పుడు, కర్మలు జరిగినప్పుడు అనేది తెలుసుకున్నాము. ఉదాహరణకి పరిషిత్ మహారాజు చెప్పారు, ఎందుకంటే పరిషిత్ మహారాజు ఒక చిన్న బాలునిచే శాపగ్రస్తుడు అవుతాడు, అంటే అప్పుడే కలి ఎంటర్ అయింది అని కూడా తెలుసుకున్నాము. కాకపోయినా అంత చిన్న బాలుడు బ్రాహ్మణుడు అయినందుకు పరిషత్ మహారాజు ఆ శాపాన్ని అంగీకరించడం జరిగింది. ఆ తర్వాత అదే విధంగా అతని బాలుని తండ్రి చెప్పినా గాని ఆయన ఎందుకంటే మొత్తం రాజుని మహారాజు అయిన ఆయన నుండే అంత పెద్ద ప్రజలందరికీ చాలా మంచి జరుగుతుంది, కానీ అలాంటి ఒక రాజుని కూడా అలాంటి ఒక అంత పెద్ద రాజు కానీ ఆ బాలుని మాత్రం ఆయన ఆ శాపాన్ని అట్లా
తీసుకోలేదు అని మనం అర్థం చేసుకున్నాం ప్రభుజీ. మరణాన్ని కూడా చాలా దివ్యంగా మార్చుకున్నాడు పరిషిత్ మహారాజు అని తెలుసుకున్నాము. ఇదే విధంగా ఇంకా అంతేకాకుండా ఆయనకు ఆ విషయం చనిపోతున్నాను అని తెలిసినప్పుడు సుఖదేవ గోస్వామిని పిలిపించి 7 రోజులలో మొత్తం శ్రీమద్ భాగవతాన్ని ఆయన వినడం జరిగింది. అంటే ఆయన యొక్క 7 రోజులు ఆయన భార్య పిల్లలు వైభోగము అని చెప్పకుండా ఖాళీ శ్రీమద్ భాగవతాన్ని గడిపినాడంటే ఆయన యొక్క గొప్పతనము భగవద్గీత యొక్క గొప్పతనము మనం తెలుసుకోవడం జరిగింది ప్రభుజీ. అదేవిధంగా అయితే ఎవరైనా కానీ మాయా ప్రభావితం కావాల్సిందే అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. కానీ ఎవరైతే ఆయనని శరణ్ తీసుకుంటారో వాళ్ళకి ఈ ఒక ప్రభావము ఉండదు, కర్మ యొక్క ప్రభావం ఉండదని తెలుసుకున్నాము. వైష్ణవుడు కర్మ ప్రభావం అసలు నిజమైన వైష్ణవుడు అయితే ఆయన కర్మ ప్రభావానికి లోన్ కాకుండా ఉంటాడు. అదే కాకుండా ఇంకా ఎవరైనా అట్లాంటి కర్మ ప్రభావం ఉన్నా వాళ్ళని రక్షిస్తాడు, కాపాడుతాడని కూడా తెలుసుకున్నాము. అలాంటిది ఎగ్జాంపుల్స్ తెలుసుకున్నాము. ఎందుకంటే దక్షుడు అలాంటి వాడు కాబట్టి శివుడు ఆయనని క్షమించి ఉండాల్సిందే అన్నట్టు బ్రహ్మదేవుడు మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఇంకా అలాగే చెప్తూ బ్రహ్మదేవుడు చెప్తాడు, తిరిగి ఆ యజ్ఞాన్ని మళ్ళీ నీవే పూర్తి చేయాలి, పూర్తి చేసి దక్షుడికి ప్రాణాలివ్వు, భృగుడికి కన్నులివ్వు, భృగువుకి మీసాలివ్వు, పురుషుడికి దంతాలు మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసేయండి అని బ్రహ్మదేవుడు శివుణ్ణి చెప్పడం జరిగింది. అదకే ఓ దేవ మళ్ళీ ఓ పరమేశ్వర ఓ అని శివుని సంబోధించడం జరిగింది. ఓ యజ్ఞ విద్వాంసక అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఆయన ద్వారానే యజ్ఞము విద్వాంసమైంది కాబట్టి బ్రహ్మదేవుడు శివుని సంబోధించడం జరిగింది. ఆ విధంగా భగవంతుని సంతృప్తి చేయటమే యజ్ఞం లక్ష్యం. అంటే యజ్ఞము భగవంతుని కోసం చేశారని మనం ఇక్కడ తెలుసుకున్నాము. ఎందుకంటే చాలా సార్లు మేము కూడా పొరపాటు పడతాము, శివుడు అంటే దేవాదిదేవుడే విష్ణువే అనుకుంటాము. దానికి కూడా మనకి క్లియర్ గా అర్థమయ్యేటట్టు తెలిసింది ఏంటంటే ఆయన కూడా యజ్ఞంలో తనకు ఒక పాలు కావాలని, ఆ ప్రసాదం కావాలని, ఆ భాగం రావాలని తను కూడా పార్టిసిపేట్ చేశాడు. అంటే తనకు కూడా సుప్రీయుడైనటువంటి దేవాది దేవుడి కోసం ప్రసాదం పొందాల్సింది, నేను నీకు ఇస్తాను అని మధ్యవర్తి వహించినటువంటి బ్రహ్మదేవుడు చెప్పడం ద్వారా మనకు కూడా క్లియర్ గా తెలిసింది ఎంత గొప్ప వైష్ణవుడు, ఎంత గొప్ప భక్తుడు ఎంత అయినా కానీ ఆయన కూడా ఒక ప్రసాదం కోసం, యజ్ఞంలో ఒక భాగం కోసం ఇలా చేయడం, ఇలా మా బ్రహ్మదేవుడు ఆయనను ఒప్పించడం జరిగింది అంటే మాకు కూడా క్లియర్ గా అర్థమైంది హరే కృష్ణ ప్రభుజీ. అంతేకాకుండా తనకు కూడా ఆ నైవేద్యంలో ఒక భాగం ఇస్తానని ఒప్పించడం జరిగింది. అంటే దేవతలందరి అదే విధంగా భగవంతుడికి ప్రసాదం నీకు కూడా తప్పకుండా ఇందులో దక్కుతుందని చెప్పాడు. అసలు యజ్ఞం ఎందుకు చేయాలి అనే విషయం కూడా మనం చర్చించుకున్నాము. చాలా సందర్భాలలో చాలా మంది దేవతలు ఉన్నారని ఇంతకుముందు కూడా మనం చర్చించుకున్నాము. ఆ దేవతలందరినీ కూడా ప్రసన్నం చేయాలంటే చాలా కష్టము, అందరిని పిలవడము, యజ్ఞాలు చేయడము ఇవన్నీ చేయాలంటే కూడా చాలా కష్టమే. అయినా ఆ సందర్భాలలో అంటే ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్షం కానీ, గాలి కానీ, ఎండ ఏదైనా కావాలంటే ఆ దేవతలను ప్రసన్నం చేయాలి, దానికోసం వాళ్ళు యజ్ఞం చేయాల్సి వస్తుంది. కానీ వీటన్నిటిని సంతృప్తి చేయడం, వీళ్ళందరినీ సంతృప్తి చేయడం కష్టం కాబట్టే మనకి చైతన్య మహాప్రభు హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చాడు. ఆ హరే కృష్ణ మహామంత్రం ద్వారానే మనం వీళ్ళందరినీ కూడా ప్రసన్నులను చేయొచ్చు, దేవతలందరినీ కూడా ప్రసన్నులు చేయొచ్చు. ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టే మనకి ఎలాంటి కష్టాలు లేకుండా కూడా ఆ దేవతలు సంతృప్తి పడుతున్నారన్న విషయం కూడా మనం అర్థం చేసుకున్న ప్రభుజీ. ఈ విధంగా 6వ అధ్యాయం కంప్లీట్ అయింది. అందరినీ సంతృప్తి పరిచే యజ్ఞం హరినామ సంకీర్తన అనే విషయం ద్వారా ఆమె మళ్ళీ మనం 7వ అధ్యాయంలో అడుగు పెట్టాము. ఇప్పుడంటే చాలా ఇంట్రెస్టింగ్, అంటే ఒక ఇన్ని రోజులు శ్రీకృష్ణుడు మాట్లాడిన మాటలు, దేవాది దేవుడు మాట్లాడిన మాటలు మాత్రమే విని మేము ఎంతో చాలా ప్రసన్నగా, అంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇప్పుడంటే ఇంకా మేము ఇంట్లో కూర్చొని కూడా ఎలాంటి శాస్త్ర అంత దీప్గా లేకున్నా గానీ దేవాదిదేవుడు అంటే శివుడు మాట్లాడిన మాటలు కూడా మాట్లాడుకుంటున్నాము, చర్చించుకుంటున్నాము. అంటే మేము కూడా చాలా ఏదో ఒక చిన్న పుణ్యం చేసామేమో అనుకున్నాం ప్రభుజీ. అంటే శివుడు ఇంకా శివుడి మాటలు ఇలా ఉన్నాయి, అపరాధాలు పట్టించుకోలేదు, నేనేమి అలాంటి వాళ్ళు అపరాధం చేశారని అన్నారు, నేను ఆ అపరాధాన్ని కూడా పట్టించుకోలేదు. అదే విధంగా నేను అపరాధులను తీవ్రంగా కూడా నేను తీసుకోలేదు, వాళ్ళు ఒక చిన్న పిల్లల్లాగా మాత్రమే నేను అనుకున్నాను అని శివుడు బ్రహ్మదేవునికి వినయంగా చెప్పడం స్టార్ట్ చేశాడు. అదే విధంగా వాళ్ళని నేను పుత్రుడిని పుత్రులుగా భావించాను. అంటే ఎప్పుడైతే పుత్రుడు
తండ్రి పుత్రుని ఏ విధంగా అయితే మందలిస్తాడు అంటే ఆయన మంచి కోసమే పిల్లలు తండ్రి తండ్రి పిల్లల్ని ఎందుకు ఎలా మందలిస్తారంటే ఆయన బాగుపడాలనే మందలిస్తారు కాబట్టి దక్షుడి విషయంలో కూడా నేను అలాగే చేశాను అని దక్షుణ్ణి ఈ విధంగా చేశానని బ్రహ్మదేవుడికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత దక్షుడికి మళ్ళీ మేక శరీరం మేక మెడ ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నట్టు తెలిసింది ప్రభుజీ. అదే విధంగా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి అంటే పూర్తిగా కాకుండా శివుడు ఏం చేశాడంటే కొన్ని సవరణల ద్వారా వాళ్ళ వాళ్ళ శరీరాలను వాళ్ళకి ఇవ్వడం జరిగింది అని తెలుసుకున్నాం ప్రభుజీ. అందులో చాలా విచిత్రమైంది ఏంటంటే ఆయనకి దంతాలు ఇవ్వకపోవడము చాలా ఆశ్చర్యకరంగా కనిపించింది. కాకపోతే మాత్రం శిక్ష కొన్ని సడలింపులు చేసి వాళ్ళకి మాత్రం వాళ్ళ వాళ్ళ శరీరాలను ఇవ్వడానికి శివుడు నిర్ణయించుకున్నాడు అని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. మెదడు గురించి కూడా చెప్పారు, మెదడు అంటే భౌతికమైన శాస్త్రజ్ఞులకే ఒక ఛాలెంజింగ్ ప్రభుజీ. మేక మెడ పెట్టింది అనేది అయితే నేను ఫస్ట్ టైం తెలుసుకున్నాను. మెదడు మేకదైనా గానీ ఆయన యొక్క చైతన్యం మాత్రం పరిపూర్ణంగా ఆయన నాలెడ్జ్ మాత్రం అలాగే కొనసాగింది అని మాత్రం తెలుసుకున్నాను. ఇది మాత్రం కొత్తగా విన్నాం ప్రభుజీ, నిజంగా చాలా బాగుంది. హరే కృష్ణ ప్రభుజీ, చిన్న సందేహం వచ్చింది ప్రభుజీ. అంటే ఇప్పుడు దక్షుడికి మేక తల పెట్టిన తర్వాత ప్రభుజీ ఆయనకు గతము ఇలా చేశాను నేను అన్న గుర్తు ఉండిందా, లేకపోతే అది ఏమి అతనికి గుర్తు లేదా ప్రభుజీ? ఉంటది మాతాజీ, అదే చెప్తుంది ఇక్కడ. సో మేక పెట్టినంత మాత్రాన మేకలా ప్రవర్తించలేదు, దక్షుడు దక్షుడులానే ఉండిపోయారు. అంటే ఆయనకు అంతా తెలుసు, గతము గుర్తుంది. అంటే ఇప్పుడు ఆ మెమరీ అదంతా కూడా ఆ మెదడులో లేదు, ఆ మెమరీ అంతా కూడా ఆ సూక్ష్మ శరీరంలో ఉంది అని చెప్తున్నారు. సూక్ష్మ శరీరం ఇప్పుడు బ్రెయిన్ ఆపరేషన్స్ అవి ఇవి అవుతాయి అంటారు కదా, అన్ని గతం మర్చిపోతారంటారు. మరి ఇప్పుడు అక్కడ బ్రెయిన్ మెదడు మారింది అని అన్నప్పుడు ఈ ఆలోచనలు ఈ పాతవన్నీ అలా ఎలా గుర్తుంటాయి ప్రభు? అంటే మైండ్ కి బాడీకి ఏం కనెక్షన్ లేదంటారా? మాతాజీ అదే ఇక్కడ చెప్తుంది. ఇక్కడ మెదడు అనేటువంటిది భౌతికమైనటువంటి పదార్థంగా చూడకూడదు, ఇక్కడ మెదడు అనేటువంటిది సూక్ష్మ పదార్థంగా చూడాలి మనం, సూక్ష్మంగా చూడాలి అని చెప్తున్నారు ప్రభుపాదుల వారు. ఒకవేళ భౌతికమైనదే అయితే ఆ భౌతికమైన దానికి ఈ శాస్త్రజ్ఞులు అదే అనుకుంటారు కదండి, మెదడుని భౌతికంగానే చూస్తారు, మెదడుకి సంబంధించిన ఆపరేషన్లు భౌతికంగానే చేస్తారు. కానీ ఈ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఒకటి ఉంది అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు శాస్త్రజ్ఞులకి. అది సూక్ష్మమైనటువంటిది అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు, అది శాస్త్రం చదివితేనే అర్థమవుతుంది, శాస్త్రంలోనే ఇవ్వబడింది అది. మనసు అనేటువంటిది సూక్ష్మమైనది, భౌతికమైనది కాదు కదండి. అహంకారం అనేటువంటిది సూక్ష్మమైనది, భౌతికమైనది కాదు. ఇంటెలిజెన్స్ అనేది భౌతికమైనది కాదు, సూక్ష్మమైనది. ఇవి మారలేదు దక్షుల్లో, ఇవి బుద్ధి వేరు మనసు వేరు. మరి మెదడు ఈయనకు పెట్టారు కదా ప్రభుజీ, బుద్ధిలో నుంచే కదా వచ్చే కదా? బుద్ధి అంటే ఇంటెలిజెన్స్ మాతాజీ, అది సూక్ష్మమైనది. మెదడు అంటే భౌతికమైనది, అదే ఇక్కడ చెప్తున్నారు. ఓకే, భౌతికమైనటువంటి పదార్థం ఏదైనా ఉండొచ్చు, దాంతో ఈ సూక్ష్మమైనటువంటి ఇంటెలిజెన్స్ పనిచేస్తే అప్పుడు అది మెమరీ లాగా. అంటే ఇప్పుడు ఇప్పుడు మనము ఒక హార్డ్ మెమరీ కార్డు ఉంది. చెప్పండి మాతాజీ. ఇప్పుడు కోమాలోకి వెళ్ళారు అని అంటారు కదా, అది బ్రెయిన్ ఎఫెక్ట్ తోనే వెళ్తారేమో కదా ప్రభుజీ? అవును మాతాజీ, అంటే ఇప్పుడు వాళ్ళకి బ్రెయిన్ కి కనెక్షన్ మిస్ అయిపోయినప్పుడు వాళ్ళు అలా అవుతారు వాళ్ళు. అవును ప్రభుజీ, ఒక చిన్న డౌట్. మనసు బుద్ధి అహంకారం అంటే మనసు అహంకారము మన మనసులో ఉంటది, బుద్ధి అంటే ఇప్పుడు ఇది చెప్పినట్టు బుద్ధి ఆడే చేసేదే కదా ప్రభుజీ, అది మైండ్ బ్రెయిన్ లోనే కదా ఉండేది. మరి అహంకార ఇంటెలిజెన్స్ అనేది సూక్ష్మమైనది మాతాజీ, ఆ సూక్ష్మమైనటువంటి ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మన మనస్సు పనిచేస్తుంది. ఓకే, ఆ ఇంటెలిజెన్స్ అంటే దాని అర్థం అది ఇప్పుడు సాఫ్ట్వేర్ లాగా అనమాట, అది హార్డ్వేర్ కాదు. బ్రెయిన్ అనేది హార్డ్వేర్, ఇప్పుడు మీరు అనేటువంటి ఏదైతే ఉందో అది హార్డ్వేర్. అదే బ్రెయిన్ పాడైందంటే బ్రెయిన్ మన మనసులో నుంచి వచ్చే సంకేతాలు బుద్ధి మెదడు తీసుకొని అది ఫాలో అవుతుంది. అది భౌతికం కాబట్టి అది రీప్లేస్ చేయొచ్చు, బట్ బుద్ధి అనేది రీప్లేస్ చేయలేము, అది ఫస్ట్ నుంచి.
ఇప్పుడు కంప్యూటర్ లో మెమరీ చిప్ పాడైపోయింది అనుకోండి, మెమరీ చిప్ మార్చుకోవచ్చు, కానీ సాఫ్ట్వేర్ ని మళ్ళీ అదే సాఫ్ట్వేర్ వేసేస్తే మళ్ళీ అప్డేట్ ఏమైంది, మళ్ళీ వేరే కొత్త మెమరీ చిప్ తోటి కూడా మళ్ళీ సేమ్ సిస్టమ్ లో పనిచేస్తుంది. అలా హరే కృష్ణ ప్రభుజీ, కంగ్రెట్స్ మాతాజీ, మీకు బుక్స్ వచ్చినాయి, సంతోషం మాకు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు ప్రభుజీ, అంతా మీ కృప, శ్రీకృష్ణుని ఆశీస్సు.